అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో హనుమంతుడు లంకా దహనం చేసి తిరిగి సముద్రం దాటి వచ్చి తన వారందరినీ కలుసుకుని వారికి జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా చెప్పాడు. ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి సీతమ్మను తీసుకొచ్చేద్దాం అని అన్నాడు. అంతవరకు మనం చదివాం. ఇప్పుడు 62వ సర్గ సుందరకాండలో అంగదుడు సీతను తీసుకువెళ్ళడమే మంచిది అనడం. దానిమీద అంగదుడు అందుకుని, సీతను చూసి ఆమె లేకుండా మనం రాముడి దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. మీరందరూ మహాపరాక్రమవంతులు. మేము సీతను చూశాము కానీ ఆమెను తీసుకురాలేదు అని చెప్పుకోవడం మీకు మంచిది కాదు. సముద్రం దాటటంలోనూ పరాక్రమంలోనూ మనకు సాటి వచ్చేవాడు ఎక్కడా లేడు. హనుమంతుడే రాక్షసులను చాలామందిని చంపి వచ్చాడు. ఇక మనకు అడ్డేమిటి? కనుక మనం లంకకు వెళ్ళి సీతను తీసుకువచ్చే రాముని దగ్గరికి వెళదాం అన్నాడు. అందుకు జాంబవంతుడు, యువరాజా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, సందేహం లేదు. కానీ మనం రాముడు ఎలా చెప్తే అలా చేయడం మంచిది అన్నాడు. 63 వానరులు సుగ్రీవుని మధువనంలో అల్లరి చేయడం. జాంబవంతుడు ఇలా చెప్పగానే వానరులందరూ బాగుందంటే బాగుందన్నారు. వెంటనే వారందరూ మహేంద్ర పర్వతం విడిచి ఆకాశానికి ఎగిరారు. వారు మేరు పర్వతాల్లాగా, మందర పర్వతాల్లాగా, మహాగజాల్లాగా ఉండడం వల్ల ఆకాశం అంతా కమ్మేశారు. ఆ వానర వీరులందరూ తమ చూపులతోటే హనుమంతుడిని మోసుకుపోతున్నట్టున్నారు. వారందరూ రాముని కార్యం నెరవేర్చి ప్రతిష్ట పొందుదామని ఉన్నారు. ఆ శుభవార్త రాముడికి ఎప్పుడు చెబుదామా అని ఆత్రపడిపోతున్నారు. యుద్ధం ఎప్పుడు తటస్థిస్తుందా అని కూడా వారందరూ ఎదురుచూస్తున్నారు. సుగ్రీవుడికి చక్కని పూలతోట ఒకటి ఉంది. దాని పేరు మధువనం. అది దేవేంద్రుని నందనవనంతో సాటి వస్తుంది. వెళ్ళి వెళ్ళి వానరులందరూ ఆ వనంలో దిగారు. దదిముకుడని సుగ్రీవుడి మేనమామ. ఆ వనం అతని రక్షణలో ఉంది. ఆ తోటలో ఎప్పుడూ కావలసినంత మధురసం ఉంటుంది. అది తాగడానికి సెలవిమ్మని వారందరూ అంగదుడిని ప్రార్థించారు. అంగదుడు వెంటనే అందుకు అంగీకరించాడు. అది విని వారు గంతులు వేయసాగారు. వారిలో కొందరు పాట ప్రారంభించారు, కొందరు మొగ్గలు వేయసాగారు, కొందరు నృత్యానికి అందుకున్నారు, కొందరు ఎగిరిపడసాగారు, కొందరు ఆకాశానికి ఎగరదొచ్చారు, కొందరు నవ్వు ప్రారంభించారు, కొందరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు, కొందరు ఒకరితో ఒకరు మల్ల విద్యలకు పూనుకున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు ఏమిటేమిటో చెప్పడం మొదలుపెట్టారు. కొందరు చెట్ల మీద దుమకసాగారు, కొందరు చెట్లకి కింద కూరకసాగారు, కొందరు ఎగిరి చెట్ల కొమ్మ మీద కూర్చోసాగారు. పాడేవాళ్ల మీద పడి కొందరు నవ్వారు, నవ్వేవాళ్ల మీద పడి కొందరు ఏడ్చారు. చివరికి అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడసాగారు. వానరత్వానికి తోడు మధుసేవ కూడా చేసి ఉండడం వల్ల వారు చెయ్యని అల్లరి లేదు. వారిలో తృప్తిగా తాగనివాడు, మత్తెక్కనివాడు లేడు. ఆకులు రాల్చేస్తూ, పువ్వులు కోసేస్తూ, కాయలు పళ్ళు రాలగొడుతూ వారిలా అల్లరి చేయడం చూసి దదిముకుడు చాలా కోప్పడ్డాడు. కొందరిని అతడు గదిమాడు, కొందరిని చరిచాడు, కొందరిని గెంటాడు, కొందరిని మంచి మాట్లాడి వారించాడు. కానీ వారు నిర్భయంగా అతన్ని ఎదిరించి తిరస్కరించి గోళ్లతో గీరారు, పళ్లతో కొరికారు, చేతులతో చరిచారు, కాళ్లతో తన్నారు. ఆ వనంలో భోగ్యవస్తువు ఒక్కటి కూడా మిగల్చకుండా తినేశారు. 64 వానరులు మధువనం పాడు చేసి దదిముఖుణ్ణి కొట్టడం. హనుమంతుడు వాళ్ళనందరినీ చూసి, మీరందరూ సావకాశంగా మధురసం పుచ్చుకోండి, మిమ్మల్ని అడ్డుకునేవాడెవడో నేనున్నాను, రానియండి, మీరు మాత్రం నిర్భయంగా మధుపానం చేయండి అన్నాడు. ఇది విని యువరాజు అంగదుడు, మీరందరూ యథేచ్ఛగా మధుపానం చేయండి, కృతకృత్యుడై వచ్చిన హనుమంతుడు చెడ్డ పని చెప్పినా నేను అంగీకరించవలసిందే, ఇలాంటి మంచి పని విషయమై చెప్పవలసే ఉంది అన్నాడు. వెంటనే వానరులందరూ బేష్ బేష్ అంటూ అంగదుడిని చాలా మెచ్చుకుని అతి వడిగా వనం ప్రవేశించారు. అక్కడ కాపలా ఉన్న వారిని అందరినీ కొట్టి ఎంతో మధురసం పుచ్చుకుని కమ్మని పళ్ళు తిన్నారు. కొందరు మధుపానం చేస్తూ ఉండగా కొందరు వారిని మధుచ్ఛిష్టంతో కొట్టసాగారు. కొందరు చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగిసలాడి చివరకు కాయలు పరుచుకుని నేల మీద పడుకున్నారు. కొందరు ఒకరినొకరు గెంటుకున్నారు. కొందరు తడబడుతూ పడిపోయారు. కొందరు సింహనాదం చేశారు. కొందరు సంతోషంతో ఈలలు వేశారు. కొందరు ఒళ్ళు తెలియక పడుకుని నిద్రపోయారు. కొందరు ప్రారంభించారు. మొత్తానికి అక్కడ కాపలా ఉన్న వారినందరినీ వారు పీడించారు. కొందరు వనపాలకుల మెడలు వంచి మోకాళ్ళతో కుమ్మారు. అంతట వాళ్ళందరూ పరిగెత్తుకుని పోయి జరిగిందంతా దదిముకునికి చెప్పుకుని ఏడ్చారు. దానిమీద అతను మిక్కిలి క్రుద్ధుడై, రండి, మనం అందరం వెళ్ళి బలం ప్రయోగించి వారిని అరికడదాం అంటూ బయలుదేరాడు. దాంతో ధైర్యం వచ్చి వారందరూ యుద్ధానికి బయలుదేరారు.
వారు సాలవృక్షాలు, తాళవృక్షాలు, రాళ్ళు పుచ్చుకుని బయలుదేరారు. దదిముఖుడు కూడా ఒక చెట్టు పుచ్చుకుని బయలుదేరాడు. వెళ్ళి వెళ్ళటంతో వాళ్ళు వానరుల మీద పడ్డారు. అది చూసి హనుమంతుడు మొదలైన వారు వాళ్ళని ఎదుర్కొన్నారు. అంగదుడు మిక్కిలి కోపించి దదిముఖుడిని పట్టుకుని కొట్టాడు. నేల మీద పడదోసి కుమ్మాడు. దాంతో దదిముఖుడు కొంతసేపు మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెలివిరాగా అతను కొంతసేపు వానరులతో పోరి చివరకు తన వాళ్లతో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి, వీళ్ళని ఇలా ఉండనిద్దాం, సుగ్రీవుడు రాముని దగ్గర ఉన్నాడు, పదండి, అతనితో అంగదుడు చేసిన దుర్మార్గం అంతా చెప్తాను, దానిమీద అతను వాళ్ళని బాగా దండిస్తాడు, సందేహం లేదు, రాజుగారి ఆజ్ఞ తిరస్కరించేశారు, వీళ్ళందరూ దండ్యులే, అప్పుడు మన సంగతి వీళ్ళకు తెలియడం అన్నాడు. పదండి పదండి అంటూ అందరూ వెళ్ళారు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆకాశాన్ని ఎగిరి వెళ్ళి దదిముఖుడు అక్కడ వాలాడు. వాలి సుగ్రీవుని పాదాలు కళ్ళకద్దుకుని చేతులు జోడించుకుని దీనవదనుడై నుంచున్నాడు. 65. సీత కనపడి ఉంటుందని సుగ్రీవుడు నిశ్చయించుకోవడం. ఇలాగా దదిముఖుడు తన కాళ్ళ మీద పడ్డందుకు సుగ్రీవుడు ఉద్విగ్న హృదయుడై, లేలే, నా కాళ్ళ మీద ఎందుకు పడతావు, వీరాది వీరా, నీకు అభయం ఇచ్చాను, ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు దదిముఖుడు, నువ్వు, వాలి, నీ తండ్రి కూడా ప్రాణప్రదంగా చూసుకున్న మధువనం వానరులు నానా విధాలా పాడు చేశారు. నా పరివారం వెళ్ళి వారించినా వాళ్ళు మానలేదు. పైగా వాళ్ళని నన్ను కూడా కొట్టారు. నా పరిచారికుల ముఖాలు, మెడలు వంచి కూడా బాధించారు. నువ్వు ఉండగానే నీ భటులను ఇలా బాధించి వాళ్ళు మధువనము భంగపరిచారు అని చెప్పాడు. అది చూసి లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి, వానరాధీశ్వర, ఈ వనపాలకుడు ఎందుకు వచ్చాడు, దుఃఖిస్తున్నాడు ఎందుకు, ఏం చెప్తున్నాడు అని అడిగాడు. దానిమీద సుగ్రీవుడు, ఆర్య, దదిముఖుడు అంగద ప్రముఖులైన వానరులు మధువనంలో మధువంతా భక్షించారంటున్నాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు వచ్చి ఇలా చేశారంటే వాళ్ళు కృతకృత్యులైనారన్నమాట. వాళ్ళు మధువనం ప్రవేశించడం వల్లనే వెళ్ళిన పని చేసుకువచ్చారని తెలుస్తోంది. సీత కనపడింది, సందేహం లేదు, అదైనా హనుమంతునికే, మరొకళ్ళకు కాదు. హనుమంతుడు కూడా మధువనంలో స్వేచ్ఛగా ప్రవర్తించడానికి మరొక కారణం లేదు. హనుమంతునికి విద్య ఉంది, తెలివి ఉంది, శక్తి ఉంది, దీక్ష ఉంది, కార్యం నెరవేర్చుకునే నేర్పు ఉంది. జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు వెళ్ళిన చోట కార్యం నెరవేరకపోవడం ఎన్నడూ ఉండదు. అంగదాదులందరూ మధువనంలో స్వేచ్ఛగా ప్రవర్తించారు. ఈ సంగతి చెప్పడానికే వనపాలకుడైన ఈ దదిముఖుడు వచ్చాడు. లక్ష్మణ, వానరులు సీతను చూసి ఉంటారు, నువ్వు కూడా ఆలోచించి చూడు. సీతను చూడకుండా వచ్చి ఉంటే ఆ వానరులు నా తండ్రికి బ్రహ్మ ఇచ్చిన మధువనంలో ప్రవేశించి ఉండరు అని బదులు చెప్పాడు. అది విని రాముడు, లక్ష్మణుడు చాలా సంతోషించారు. సుగ్రీవుడు, వానరులు మధువనంలో ప్రవేశించినందుకు, మధుపానం చేసినందుకు నేను చాలా సంతోషించాను. వాళ్ళు వెళ్ళిన పని చేసుకువచ్చారు, అంచేత వాళ్ళనేమీ అనకూడదు. వాళ్ళనందరినీ త్వరగా చూడాలని, సీతను చూసి వచ్చిన సంగతి వినాలని నేను రామలక్ష్మణులు చాలా తొందరపడుతున్నాం అని చెప్పి దదిముఖుణ్ణి పంపేశాడు. రామలక్ష్మణుల శరీరాలు గరిపొడిచ్చాయి, కార్యసిద్ధి అయిందని సుగ్రీవుడు ఆనందించాడు. 66. హనుమంతుడు సీత కనపడిందని చెప్పడం. సుగ్రీవుడు ఇలా చెప్పగా దదిముఖుడు చాలా ఆనందించి సుగ్రీవుడికి, రామలక్ష్మణులకు నమస్కరించి, వచ్చినప్పుడు ఎంత త్వరగా వచ్చాడో అంత త్వరగానే ఆకాశానికి ఎగిరి పరివారంతో వెళ్ళిపోయాడు. అతను మధువనం ప్రవేశించేటప్పటికీ వానరులందరూ కైపు విడిచి ఉన్నారు. దదిముఖుడు వెంటనే అంగదుని ఎదుటికి వెళ్ళి చేతులు జోడించుకుని, యువరాజా, నిన్ను అడ్డగించినందుకు మా మీద కోపం వద్దు. నా పరివారం తెలియక మిమ్ము వారించింది. నువ్వు యువరాజువు, ఈ వనానికి అధికారివి, తెలియక మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు. నేను వెళ్ళి మీరంతా ఇక్కడికి వచ్చినట్లు మీ పినతండ్రితో చెప్పాను. మీరు వచ్చిన సంగతి విని అతను చాలా ఆనందించాడు. మీరు ఈ మధువనంలో ఇలా చేసినందుకు ఏమీ కోప్పడలేదు కూడాను. అతను మిమ్మల్ని అందరినీ త్వరగా పంపించమని నన్ను తొందరపెట్టి పంపాడు అని వినవించాడు. అది విని అంగదుడు వానరయోధులను చూసి, మన సంగతి రాముడికి తెలిసి ఉంటుందని నా అభిప్రాయం. వెళ్ళిన పని చేసుకువచ్చాము, కనుక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. మన వాళ్ళంతా మదపానం చేసి బాగా విశ్రమించి ఉన్నారు. ఇక మనం సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడమే తరువాయి. మీరంతా ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు చేయవలసిన వాడినే కానీ నేను స్వతంత్రుని కాను. నేను యువరాజునైనా మీకు ఆజ్ఞాపించడానికి నాకు శక్తి లేదు. కృతకృత్యులైన మిమ్మల్ని నేను ఆజ్ఞాపించడం తగదు అన్నాడు. దానికి వానరులు, ప్రభువై ఉండి ఇలా ఎవరు చెప్పగలరు? ఐశ్వర్యం ఉన్నవాడు సమస్తానికి తానే అన్నట్టు విర్రవీగుతాడు. ఇలా అనడం నీ ఒక్కడికే చెల్లింది. నీకు ముందు ముందు మహోన్నతి కలుగుతుందని నీ యోగ్యత ఘంటాపదంగా చెబుతోంది. మేమంతా వానర ప్రభువులైన సుగ్రీవుని సన్నిధికి వెళ్ళడానికే వచ్చున్నాం. కానీ నీ అనుజ్ఞ లేనిదే మేము ఒక్క అడుగైనా వేయలేం. ఇది యథార్థం అని వినవించుకున్నారు. వారు ఇలా అనగానే, అయితే రండి అని అంగదుడు ఆకాశానికి ఎగిరాడు. అతని వెనుకనే తక్కిన వారు ఎగిరారు. యంత్రాల్లో ఎగరగొట్టబడ్డ పర్వతాల్లాగా
వారంతా ఆకాశం నిండిపోయారు. ఆకాశానికి వెళ్ళిన తర్వాత వారు మేఘాలు ఉరుముతున్నట్టు రంకెలు వేశారు. అంగదుడు రాకముందు వానరాధీశ్వరుడైన సుగ్రీవుడు, రామ ఇక విచారించకు, ఊరడిల్లు, సీత కనపడింది, సందేహం లేదు, లేకపోతే గడువు దాటాక వారిక్కడికి రావడానికి సాహసించలేరు. వానరులలో ఉత్తముడైన యువరాజు అంగదుడు కార్యం చెడిపోయి ఉంటే నా దగ్గరికి రానేరాడు. కార్యం చెడి ఉంటే అతనంత ఉత్సాహవంతుడై ఉండడు. దీనవదనుడు విభ్రాంత చిత్తుడు అయ్యే ఉండేవాడు. అంగదుడు ఉత్సాహవంతుడై ఉండకపోతే పితృపైతామహం అయిన మధువనం భంగపరిచి ఉండడు. రామ, నీ కడుపు చల్లనిది, ఇక ఊరడిల్లు, సీత కనపడింది. అది కూడా హనుమంతుడికే, మరొక్కడికి ఆ యోగ్యత లేదు, మరెవడూ ఈ పని సాధించలేడు. సూర్యుడికి తేజస్సున్నట్టు హనుమంతుడికి తెలివి ఉంది, బుద్ధి ఉంది, ప్రతిభ ఉంది, శక్తి ఉంది, ప్రయత్నం ఉంది, దీక్ష ఉంది. జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు వెళ్ళిన పని ఎప్పుడూ వ్యర్థం కాదు, నీకింక విచారం అక్కర్లేదు అని రాముడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో ఆకాశన కిచకిచలు వినపడ్డాయి. హనుమంతుని కార్యసిద్ధి స్ఫురించేటట్టు వానరులు సింహనాదాలు చేశారు. అవి సుగ్రీవుడు విన్నాడు. వెంటనే అతను చాలా ఆనందించి తోక ఆడించుకున్నాడు. అప్పటికి వానరులందరూ రాముణ్ణి చూడ్డానికి వచ్చేశారు. వారందరూ రాముని ఎదుట, సుగ్రీవుని ఎదుట ఉరికారు. వెంటనే హనుమంతుడు ముందుకు వచ్చి నమస్కరించి, సీత కనపడింది, భద్రంగా ఉంది, శీల సంపన్నురాలై ఉంది అని రామునికి విన్నవించుకున్నాడు. అది విని హనుమంతుడు తప్పకుండా కార్యం సాధించుకు వస్తాడని నమ్మి ఉన్న సుగ్రీవుడు, లక్ష్మణుడు మిక్కిని ఆనందించి హనుమంతుణ్ణి ప్రీతిగా చూశారు. 67. హనుమంతుడు రాముడికి సీత చెప్పిన మాటలు చెప్పడం. వానరులు ఇలాగా చక్కని అడవులు గల ప్రస్తవణ పర్వతం మీదకు వెళ్ళి రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి అంగదుణ్ణి ముందుంచుకుని సీత సంగతి చెప్పసాగారు. సీత రావణుని అంతఃపురంలో ఉండడము, రాక్షసాంగనులు ఆమెను తర్జనభర్జన చేస్తూ ఉండడము, రాముని కోసమే ఆమె నిరీక్షిస్తూ ఉండడము, రావణుడు సీతకు గడువు పెట్టడము ఇదంతా చెప్పారు. సీత భద్రంగా ఉందని తెలిసి రాముడు, సీత ఎక్కడ ఉంది, నా విషయమే ఎలా ఉంది, ఇదంతా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. దాని మీద ఆ వానరులు, ఆ సంగతంతా నువ్వు చెప్పబోయి అని హనుమంతుడిని ముందుకు తోశారు. అప్పుడు హనుమంతుడు సీత ఉన్న దిక్కుగా తిరిగి సీతకు నమస్కరించి, నేను సీతను వెతుకుతూ వెళ్ళి 100 మడల వెడల్పు గల సముద్రం దాటాను. దక్షిణ సముద్రంలో దక్షిణాన లంక అని రావణుని రాజధాని ఉంది. అక్కడ రావణాంతపురంలో సీత నాకు కనపడింది. నిన్నే స్మరిస్తూ ఆమె బ్రతికి ఉంది. దుఃఖాలు అనుభవించరాని సీత రాక్షసాంగనల తర్జనభర్జనలకు పాలై నానా బాధలు అనుభవిస్తోంది. ఆమె ఏకవేణి, చింతాపరాయణ, వివరణాంగి, దీనురాలు అయి ఉంది. రావణుణ్ణి ఆమె చాలా అసహించుకుంటూ చావాలనుకుంటూ ఉంది. చాలా కష్టం మీద నేను ఆమెను గుర్తించగలిగాను. నేను ఇక్ష్వాకు విఖ్యాతి కీర్తించసాగాను. దాంతో ఆమె నన్ను నమ్మింది. తర్వాత నేను సంగతంతా చెప్పాను. నీకు మా ప్రభువుకి స్నేహం జరిగిన సంగతి కూడా అంతా చెప్పాను. ఆమె చాలా సంతోషించింది. ఆమె సదాచారం విడిచిపెట్టలేదు, శీలం మర్చిపోలేదు. నీ మీద భక్తి ఆమెకి ఎక్కువగా ఉంది. నీకోసం ఉగ్ర తపస్సు చేస్తున్న సీతను నేను ఇలా చూశాను. రామ, ఆమె నాకొక ఆనవాలిచ్చింది. చిత్రకూట పర్వతం మీద నీ ఎదుట జరిగిన కాకి వృత్తాంతం చెప్పింది. ఇక్కడ నువ్వు చూసింది కూడా అంతా నా రాముడికి చెప్పు అని నాకు ఆజ్ఞాపించింది. సుగ్రీవుడు వింటుండగా సంగతంతా చెప్పి, ఈ చూడామణి కూడా రాముడికి ఇవ్వు, ఇది నేను చాలా భద్రంగా కాపాడుకుంటున్నాను. నా బొట్టు ఒక మాట చెరిగిపోగా నువ్వు నా బుగ్గను మణిశీలతో చుక్కపెట్టావని కూడా జ్ఞాపకం చేయమంది. సముద్రంలో పుట్టిన ఈ చూడామణి నీకోసం పంపుతున్నాను. దీన్ని చూసుకుని ఇంత వ్యసనంలో నిన్ను చూసుకుంటున్నట్టు ఆనందిస్తున్నాను. నేను ఇంకొక్క నెల బ్రతికి ఉంటాను, తర్వాత నేను బ్రతకను అని కూడా నీకు దృఢంగా చెప్పమంది. సీత సంగతి ఇది, ఇక సముద్రం దాటే ప్రయత్నం సాగించు అని చెప్పాడు. ఇది విని చూడామణి చూసి రామలక్ష్మణులు తనను నమ్మారని తెలిసాక హనుమంతుడు సీత విషయం ఇంకా వివరంగా చెప్పాడు. 68. శిరోమణి చూసి రాముడు సీతను తలుచుకుని దుఃఖించడం. హనుమంతుడు ఇలా చెప్పగా రాముడు శిరోమణి గుండెల మీద పెట్టుకుని దుఃఖించాడు. అది చూసి లక్ష్మణుడు దుఃఖించాడు. అప్పుడు రాముడు సుగ్రీవుణ్ణి చూసి, వానరేంద్ర, దూడను చూడగానే ఆవు స్రవించేటట్లు ఈ చూడామణి చూడగానే నా హృదయం ద్రవిస్తోంది. ఈ మణి నా సీతకు నా మామ జనక మహారాజు ఇచ్చాడు. వివాహకాలంలో ఇది ఆమె శిరస్సును అలంకరించారు. ఇది సముద్రంలో పుట్టింది, సజ్జనుల మన్ననలు పొందింది. మొన్నొకప్పుడు జనక మహారాజు ఒక యజ్ఞం చేయగా ఇంద్రుడు ప్రీతుడై ఇది ఆయనకిచ్చాడు.
ఈ చూడమణిని చూడగానే నాకు నా తండ్రిని చూసినట్టు, విదేహాధిపతి అయిన జనక మహారాజును చూసినట్టు ఉంది. ఈ మణి నా భార్య శిరస్సున ఎంతో ప్రకాశించేది. ఇది చూడగా నాకు ఆమె దొరికినట్టే ఉంది. హనుమంతుడా, నువ్వు చాలా మంచివాడవు. సీత ఇంకా ఏం చెప్పిందో చెప్పు. నీ మాటలు నాకు దప్పికున్న వాడికి మంచినీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. లక్ష్మణ, సీత లేకుండా ఈ మణి చూశాను. ఇంతకంటే దుఃఖకరమేముంది? ఒక్క మాసం బతికి ఉంటే సీత చిరకాలం జీవించిందన్నమాటే. అయితే ఆమెను విడిచి నేను మాత్రం ఇక క్షణమైనా బ్రతకలేను. నన్ను సీత ఉండిన చోటికి తీసుకువెళ్ళు. ఆమె సంగతి తెలిసాక నేను ఇక క్షణమైనా ఉండలేను. భయంకరాకారాలు, ఘోర స్వభావాలు కలిగిన రాక్షసాంగనల మధ్య ఆమె ఎంత బెంబేలు పడిపోతుందో. పున్నమి నాడు మేఘాలు కమ్ముకుంటే చంద్రబింబం ఎలా ఉంటుందో ఆ రాక్షసాంగనల ఆక్రమణలో ఆమె ముఖం అలా నిస్తేజమై ఉంటుంది. హనుమంతుడా, సీత ఇంకా ఏం చెప్పిందో స్పష్టంగా చెప్పు. రోగగ్రస్తుడు ఔషధం వల్ల జీవించేటట్లు అది విని నేను బ్రతుకుతాను. నన్ను విడిచి దుఃఖిస్తున్న ఆ మధురభాషిణి ఇంకా ఏం చెప్పిందో చెప్పు అని ఇలా అడిగిందే 10 సార్లు అడిగాడు. 69. రాముడు ఇలా అడగ్గా హనుమంతుడు ఇలా చెప్పాడు. రామ, చిత్రకూట పర్వతం మీద జరిగిన సంగతి సీత వివరంగా చెప్పింది. సీత నీతో కలిసి పడుకుందట, కానీ నీకంటే ముందు మేలుకుందట. వెంటనే ఒక కాకి వచ్చి ఆమె స్తనాల దగ్గర ముక్కుతో పొడిచిందట. నువ్వు ఆమె తొడ మీద తలపెట్టుకుని పడుకుని నిద్రపోయావట. ఆ పక్షి మళ్ళీ వచ్చి ఆమెను బాధించిందట. మళ్ళీ మళ్ళీ అది అలాగే బాధించగా నెత్తురు చుక్కలు మీద పడి నువ్వు మేలుకున్నావుట. ఆమె సంగతంతా చెప్పగా గోళ్ల నిండాను, కాళ్ళ నిండాను, ముక్కు నిండాను రక్తంతో ఎదుట ఉన్న కాకిని చూసావట. ఆ కాకి ఇంద్రుడి కొడుకుట. దాని నివాసం పర్వతం మీదట. వెంటనే నువ్వు మిక్కిలి కోపించి దర్భాసనంలో నుంచి ఒక దర్భపుడక తీసి బ్రహ్మాస్త్రం అభిమంత్రించి దానిమీదే ప్రయోగించావట. కాకి పరిగెత్తగా అస్త్రం వెంబడించిందిట. ఇంద్రుడు దాన్ని రక్షించలేకపోయాడట. దేవతలు మహర్షులు కూడా రక్షించలేకపోయారట. 3 లోకాలు తిరిగి వచ్చి ఆ కాకి నీ కాళ్ల మీద పడగా బ్రహ్మాస్త్రం వ్యర్థం కావడానికి వీలులేదు కనుక దాని కుడికన్ను నాశనం చేసి నువ్వు అనుగ్రహించావుట. అలాంటి అస్త్రవేత్త శీలవంతుడు రాముడు ఆ బ్రహ్మాస్త్రం రాక్షసుల మీద ఎందుకు ప్రయోగించడు అని అడిగింది సీత. యుద్ధంలో నిలిచి నాగులు, గంధర్వులు, అసురులు మరెవరూ కూడా రాముణ్ణి ఎదిరించలేరు. ఆ వీరునకు నా మీద దయే ఉంటే పదునైన బాణాలతో రావణుని చంపడేమి, అన్న సెలవు పొంది లక్ష్మణుడైనా నన్ను రక్షించడేమి. ఆ అన్నదమ్ములు వాయువు అగ్నులతో సాటి అయినా తేజస్యాలు, సర్వసమర్థులు. నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? నా దగ్గర ఏదో దోషం ఉంది, లేకపోతే వారు అలా ఊరుకోరు అని ఆమె విలపించింది. దానిమీద నేను, దేవి నేను సత్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నమ్ము, నీ ఎడల గల శోకం వల్ల రాముడు సర్వము మరచి ఉన్నాడు. రాముణ్ణి చూసి లక్ష్మణుడు నిరుత్సాహపడిపోయి ఉన్నాడు. ఏమైనా, చివరికి నువ్వు కనపడ్డావు, ఇక నువ్వు విచారించిన అవసరం లేదు. ఈ క్షణంలోనే నేను నీ దుఃఖాలు అంతం అయిపోయాయి. నిన్ను చూశారంటే ఆ రాజపుత్రుడు ఉత్సాహభరితులై లంక భస్మం చేసేస్తారు. రావణుణ్ణి సపుత్రమిత్ర బాంధవంగా సంహరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెళతాడు. అయితే రామునికి ప్రీతి కలిగించే ఆనవాళ్ళు ఏమైనా ఉంటే నాకు ఇచ్చి పంపు అని చెప్పాడు. అప్పుడు ఆమె 4 దిక్కులా చూసి కొంగుముడి విప్పి ఈ శిరోమణి నాకిచ్చింది. వెంటనే నేను ఆమెకు సాష్టంగ నమస్కారం చేసి బయలుదేరిపోయాను. అది గుర్తించి ఆమె, హనుమ, సింహపరాక్రములైన ఆ రామలక్ష్మణులను, అమాత్యులతో కూడిన సుగ్రీవుణ్ణి నేను కుశలం అడిగానని చెప్పు. ఏమి చేస్తే ఆ రాముడు నన్ను దుఃఖ సముద్రంలో నుంచి ఉద్ధరిస్తాడో నువ్వు అలాంటి ఉపాయం చెయ్యి. నా శోకం నువ్వు చూశావు, ఆ రాక్షసంగనల తర్జన భర్జనలు చూశావు, ఇదంతా రాముడికి చెప్పు. నీకు శుభం కావాలి, వెళ్ళు నాయన అని కూడా చెప్పింది. రామ, దుఃఖిస్తూ సీత నీకు చెప్పమన్న మాటలు ఇవి. ఇక నువ్వు సీతను ఉద్ధరించే ప్రయత్నం సాగించు. 70. హనుమంతుడు ఇంకా వివరాలు చెప్పడం. రామ, నీకు నా ఎడలగల స్నేహము, నా చిత్తశుద్ధి గ్రహించి సీత ఇలా అంది. నాయనా, ఎలాగైనా రావణుని చంపి రాముడు నన్ను త్వరగా తీసుకువెళ్ళేటట్టు సకల విధాలా ప్రోత్సహించాలి సుమా. వీరాధివీరా, నీకిష్టమైతే ఇక్కడ ఒక దినం ఉండు. ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఉండి విశ్రమించి రేపు వెళదు గాని, అల్పభాగ్యురాలైన నాకు నువ్విక్కడ ఉన్నంతసేపు దుఃఖం మరపుకొస్తుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల నా ప్రాణాలు ఉంటాయో ఉడతాయో సందేహమే. రామ వియోగం వల్లనే దుఃఖిస్తున్న నేను నువ్వు వెళితే మరింత బాధపడిపోతాను. అయితే వీరాధివీర, నీ సహచరులైన వానర భల్లూక వీరుల విషయమై నాకు బలమైన సందేహం ఒకటి ఉంది. అదేమంటావా? ఆ వానర భల్లూక వీరుల పారమైన ఈ సముద్రం ఎలా దాటుతారు?
అపారమైన ఈ సముద్రం ఎలా దాటుతారు? ఆ రామలక్ష్మణులు మాత్రం దాటగలరా? గరుత్మంతుడికి, నీకు, నీ తండ్రి అయిన వాయుదేవుడికి, ఈ ముగ్గురికి ఈ సముద్రం దాటగల సత్తా ఉంది. ఇలా అసాధ్యమైన ఈ కార్యం నెరవేర్చడానికి నీకు గల ఉపాయం ఏమిటి? నిజానికి నువ్వు ఒక్కడివే ఈ పని చేయగలవు. నీ బలపరాక్రమాలు చాలా గొప్పవే. రాముడు వానర సైన్యం వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చి యుద్ధంలో రావణుణ్ణి సంహరించి నన్ను అయోధ్యకు తీసుకువెళ్ళేటట్టయితే అది చాలా యశస్కరం అవుతుంది. రావణుడు రాముడు పర్ణశాలలో లేనప్పుడు నన్ను మోసం చేసి తీసుకువచ్చాడు. రాముడు అలాగా నన్ను రహస్యంగా తీసుకువెళ్ళడం మాత్రం మంచిది కాదు సుమా. లంకాపట్నం అంతా వానర సైన్యాలతో నింపేసి నాశనం చేసి నన్ను తీసుకువెళితేనే అతనికి ప్రతిష్ట. కనుక ఆహవశూరుడైన రామునకు ఏది ప్రతిష్టాకరమో నువ్వు ఆ ఉపాయం ప్రతిపాదించు అని చెప్పింది. దీని మీద నేను, దేవి, వానర భల్లోక వీరులకు ప్రభువు సత్వసంపన్నుడు అయిన సుగ్రీవుడు నీ విషయమై కృతనిశ్చయుడే ఉన్నాడు. ఆ సుగ్రీవుని చేతిలో వానర వీరులు అనేకులున్నారు. వారందరూ మహావిక్రమ సంపన్నులు, సత్వవంతులు, మనోవేగులు. వారు భూమి మీద, ఆకాశాన, పాతాళాన నిరాఘాటంగా సంచరించగలరు. ఎలాంటి పని అయినా వారు అనాయాసంగా చేయగలరు. ఆ వానర వీరులు ఆకాశాన అనేక పర్యాయాలు భూప్రదక్షిణం చేసి ఉన్నారు. చాలామంది ఉన్నారు. సుగ్రీవుని దగ్గర నాకంటే తక్కువ వాడు ఒక్కడూ లేడు. నేనే ఇక్కడికి వచ్చానంటే వారు రావడానికి సందేహమేమిటి? ఎక్కడికైనా ప్రభువులు సామాన్యులను పంపుతారు, కానీ గొప్పవారిని పంపరు కదా. కనుక దేవి, ఇక దుఃఖించవద్దు. ఒక్క అంగలో వానరులు ఇక్కడికి వచ్చి వాళతారు. ఆ రామలక్ష్మణులు సూర్యచంద్రులాగా నా భుజాల మీద ఎక్కి వస్తారు. రామలక్ష్మణులు ధనుష్పాణులై లంకాద్వారంలో ప్రవేశించటం నువ్వు త్వరలోనే చూస్తావు. వానర వీరులకు గోళ్ళు, కూరలు మాత్రమే ఆయుధాలు. అయినా వారు సింహాల కంటేనూ, శార్దూలాల కంటేనూ ఎక్కువ పరాక్రమం గలవారు. వారిని కూడా నువ్వు త్వరలోనే చూస్తావు. లంకా మలయ సానువుల్లో పర్వతాల వంటి, మేఘాల వంటి వానర వీరులు చేసే సింహనాదాలు నువ్వు త్వరలో వింటావు. రాముడు వనవాస వ్రతం ముగించుకుని అయోధ్యకు వెళ్ళి నీతో కూడా పట్టాభిషిక్తుడు కావడం కూడా నువ్వు త్వరలోనే చూస్తావు అని నేను ఇలాగా ఉత్సాహవచనాలు చెప్పి ఆమెకు ధైర్యం కలిగించాను అనే ఈ మాటతో కిష్కింధకాండ అయిపోతుందండి. సారీ, సుందరకాండ అయిపోతుంది. దీంతో ఇక్కడ సుందరకాండ ముగిసింది. ఇప్పుడు మనం యుద్ధకాండలోకి అడుగు పెడుతున్నాం. ఇది ఆరోది. యుద్ధకాండ. అయితే ఇప్పటిదాకా ఏం జరిగిందంటే, సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మను చూడటం, లంకాదహనం చేయడం, తర్వాత వచ్చి రామలక్ష్మణులను కలుసుకుని జరిగిందంతా పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పడం, ఇదంతా మనం సుందరకాండలో చూసాము. అయితే ఇప్పుడు మనం యుద్ధకాండలో అడుగు పెడుతున్నాం. ఇది ఆరో కాండ. సర్గా ఒకటి. రాముడు హనుమంతుడిని కౌగిలించుకోవడం. హనుమంతుడు చెప్పిందంతా విని రాముడు మిక్కిలి ప్రీతుడై, హనుమంతుడు చాలా గొప్ప పని చేశాడు, ఇతరులు ఇది మనసులో అయినా చేయలేరు. గరుత్మంతుణ్ణి విడిచి, వాయువును తప్పించి, హనుమంతుణ్ణి కూడా అలా ఉంచితే సముద్రం దాటగలవాణ్ణి మరొకడిని చూడం. దేవతలకు, దానవులకు, యక్షులకు, గంధర్వులకు, నాగులకు చొరరాని రావణుని లంకలో ప్రవేశించి బ్రతికి ఎవడు యువతలకి రాగలడు? యువతలకి రావడం నాకు అక్కర్లేదు. హనుమంతునితో సమానమైన బలపరాక్రమాలు లేనివాడు లంకలో ప్రవేశించనే లేడు. హనుమంతుడు తన ప్రభువైన సుగ్రీవుడికి మృత్యుడు చేయవలసిన పని సరిగ్గా నిర్వహించడమే కాక తన బలపరాక్రమాలకు అనుగుణంగా అక్కడ అశోకవన భంగాధికం కూడా చేసి వచ్చాడు. ప్రభువు నెరవేర్చమని చెప్పిన కష్టకార్యం భక్తితో ఎవడు సరిగ్గా నెరవేరుస్తాడో అతను ఉత్తమ పురుషుడు. సమర్థుడై ఉండి ప్రభువు ఎంత చెబితే అంతమాత్రమే చేసి దానికి సంబంధించిన మరే పని చెయ్యని మృత్యుడు మధ్యమ పురుషుడు. తాను తగినవాడు, సమర్థుడు అయి ఉండి కూడా స్వామి చెప్పిన పని పూర్తి చెయ్యని మృత్యుడు అధమ పురుషుడు. హనుమంతుడు ఉత్తముడు చేయవలసిన పని చేశాడు. రాక్షసులకు లొంగక అసాధ్యుడని కూడా అనిపించుకున్నాడు. సుగ్రీవుణ్ణి సంతోషపెట్టాడు. ఇంతేకాదు, అతను సీతను చూసి రావడం వల్ల నేను, మా రఘువంశము, లక్ష్మణుడు కూడా బ్రతికిపోయాం. అయితే నాకింత గొప్ప ప్రియం చేసిన హనుమంతుడికి తిరిగి నేనేమీ ప్రియం చేయలేకపోయాను. అసలే దీనున్నై ఉన్న నాకు ఇది చాలా పరితాపం కలిగిస్తోంది. అయితే నేను ఇప్పుడున్న స్థితిలో నేను కౌగిలించుకోవడమే హనుమంతుడికి నా సర్వస్వము ఇచ్చినట్లు అంటూ
ప్రీతి హృష్టాంగుడై హనుమంతుణ్ణి కౌగిలించుకున్నాడు. ఒక్క క్షణం ఉండి రాముడు సుగ్రీవుడు వినేటట్టుగా, సీతను వెతకడంలో అంతా బాగానే జరిగింది, కానీ సముద్రం తలుచుకునేటప్పటికీ నా మనస్సు మళ్లీ చెడిపోతోంది. అపారమైన సముద్రం దాటి వానరవీరులు దక్షిణ తీరానికి ఎలా వెళతారు? సీత సంగతి చెప్పారు, సరే సముద్రం దాటే విషయమై వానరులు ఏం చెప్తారు అని హనుమంతుని అడిగి మళ్లీ ఆలోచనలో పడ్డాడు. 2. సుగ్రీవుడు సేతు మాట చెప్పడం. ఇలా అని రాముడు మళ్లీ విచారించగా సుగ్రీవుడు అందుకుని ఇలా చెప్పాడు, వీరాధివీర, ప్రాకృతినిలాగా నువ్వెందుకు పరితపిస్తావు? కృతజ్ఞుడు స్నేహం విడిచిపెట్టేటట్టు నువ్వు దుఃఖం విడిచిపెట్టు. సీత సంగతి తెలిసింది, శత్రునివాసం కూడా దొరికిపోయింది, కనుక నువ్వు శోకించవలసిన అగత్యమే లేదు. నువ్వు బుద్ధిమంతుడవు, సకల శాస్త్రాలు చదివినవాడవు, ప్రజ్ఞుడవు, పండితుడవు కూడాను. కృతాత్ముడైన యోగి మోక్ష విఘాతం కలిగించే బుద్ధి విడిచిపెట్టేటట్టు నిరుత్సాహం కలిగించే ఈ బుద్ధిని మానుకో. తిమితిమింగళాలతో మహామహా మొసళ్లతో నిండి ఉన్న సముద్రం దాటి వెళ్ళి మనం శత్రువును నాశనం చేసి వద్దాం. నిరుత్సాహపడిపోయి శోకించేవాడికి సమస్తము భగ్నమైపోతుంది, చివరికి మతి కూడా పోతుంది. ఈ వానర వీరులందరూ బహుసమర్థులు, మహాశూరులు. నీ కోరిక తీర్చడానికి వీరందరూ అగ్గిలో ఉరకమన్నా ఉరుకుతారు. వీరి ఉత్సాహాన్ని బట్టి నేను ఇది దృఢంగా చెప్పగలను. ఈ విషయమై నా ఊహ ఎంతమాత్రమూ వ్యర్థం కాదు. అయితే నేను రావణుని చంపి సీతను తీసుకువచ్చేటట్టు నడిపించవలసిన భారం నీది. మనం సముద్రానికి సేతు కట్టాలి, దానిమీదుగా వెళ్ళి లంకలో ప్రవేశించాలి. ఇదంతా నువ్వు చేయించాలి. మనం త్రికూట శిఖరాన ఉండిన ఆ లంకాపట్నం చూసామంటే రావణుడు కుప్ప కూలిపోయాడన్నమాటే, సందేహం లేదు. కానీ సముద్రానికి సేతు కట్టకుండా మాత్రం దేవతలు, మహేంద్రుడు కూడా లంక పట్టుకోవడం శక్యం కాదు. మనం సేతు కట్టి వానర సైన్యం అంతా అక్కడికి తరలించామంటే జయం మన స్వాధీనమైనట్టే, నిశ్చయించుకో. కనుక నువ్విక విచారించవద్దు. విచారం సకల శక్తులు ఉడిగిస్తుంది, సకల కార్యాలు నాశనం చేస్తుంది. పురుషుడు ఎంతటి శౌర్యవంతుడైనా విచారం అలుముకుందంటే దిగదీసేస్తుంది. నువ్విప్పుడు ధైర్య సాహసాలు అవలంబించి ఉండాలి. ఏదేమైపోయినా ప్రజ్ఞులైన నీ వంటి శూరులు శోకించకూడదు. నువ్వు బుద్ధిమంతులకందరికీ శిరోమణివి, సకల శాస్త్రాల్లో తెలిసిన వాడివి. నా వంటి వాళ్ల సాయంతో నువ్విప్పుడు శత్రువులను నాశనం చేయవలసి ఉంది. నువ్వు ధనుస్సు ఎక్కుపెట్టావంటే నీ ఎదుట నిలిచి ఉండగలవాడు ముల్లోకాల్లోనూ లేడు. వానరుల మీద మోపిన నీ కార్యం లేశమ్మూ చెడదు. సముద్రం దాటి నువ్వు త్వరలోనే సీతను చూడగలవు. కనుక శోకం విడిచిపెట్టి కరుగ్గా ఉండు. మందంగా ఉంటే క్షత్రియులు చెడిపోతారు, కరుగ్గా ఉండేవారికి అందరూ జడుస్తారు. అయితే మమ్మల్ందరినీ వెంట పెట్టుకుని సముద్రం దాటే ఉపాయం మాత్రం చూడు. సముద్రం దాటామా, జయించాం. ఈ వానరులందరూ మహాశూరులు. రాళ్ళు రప్పలు వర్షించి వీరు ఎంతెంత రాక్షసులనైనా కూల్చేయగలరు. 1000 నువ్వు తప్పకుండా జయిస్తావు. ఇందుకు తగ్గ శుభ సూచనలు చాలా కనపడుతున్నాయి. 3. హనుమంతుడు లంకలో ఉన్న రక్షణ సంపత్తి వివరించటం. పరమార్థవేత్త అయిన రాముడు హేతుబద్ధంగా ఉన్న సుగ్రీవుని మాట విని హనుమంతుని చూసి, వానరవీర, నేను తపస్సు చేసో, సేతు నిర్మించో, నీరంతా ఇంకింపజేసో ఎలాగోకలాగా ఈ సముద్రాన్ని దాటి ఏర్పాటు చేయగలను, సందేహం లేదు. అయితే లంకలో కోటలు ఎన్ని ఉన్నాయో అది చెప్పు. రావణుడి సైన్యం ఏపాటిది? లంకకి ఎన్ని ద్వారాలున్నాయి? అక్కడ గల ఏర్పాట్లు ఎలాంటివి? రాక్షసుల భవనాలు ఎలాంటివి? అక్కడ రక్షణ సాధనాలు ఏమేమి ఉన్నాయి? నువ్వంతా చూసి వచ్చావు గనక నాకు కళ్ళకు కట్టేటట్టు వివరంగా చెప్పు అని అడిగాడు. దీని మీద హనుమంతుడు ఇలా ప్రారంభించాడు, రామ, లంకాపట్నం చాలా గొప్పది. అందున్న వారందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. లంకలో రథాలు, గుర్రాలు, ఏనుగులు అసంఖ్యాకంగా ఉన్నాయి. పట్నం అంతా రాక్షసులతో నిండిపోయి ఉంది. దానికి 4 ద్వారాలున్నాయి. అన్నీ చాలా దృఢంగా ఉన్నాయి. వాటి కవాటాల దుర్భేద్యాలు, వాటి గడియలు చాలా గొప్పవి, దిట్టమైనవిను. ద్వారాలు కూడా చాలా విశాలమైనవి. ఆ ద్వారాల్లో రాళ్ళు విసిరే యంత్రాలు, బాణాలు చిమ్మే యంత్రాలు చాలా ఉన్నాయి. అవి చాలా గొప్పవి, చాలా గట్టివి. శత్రు సైన్యం సమీపించిందంటే క్షణంలో నాశనం అయిపోతుంది. ఆ ద్వారాలలో గొప్ప గొప్ప ఇనప గుదియలు ధరించి మహావీరుడైన రాక్షస వీరులు కాపున్నారు. ఆ గుదియలతో ఒక్కొక్క మాటు 100 కొద్ది శత్రువులను సంహరించవచ్చు. లంకకు చుట్టూ ఉన్న ప్రాకారం బంగారంతో నిర్మించారు, దానికి నవరత్నాలు పొదిగారు. ఎలాంటి వాళ్ళు కూడా అది దాటలేరు. ఆ ప్రాకారం చుట్టూ గొప్ప అగడత ఉంది, దాని నిండా నీరుంది. ఆ నీరు ముట్టుకుంటే చేతులు కొంకర్లు పోయేంత చల్లగా ఉంటుంది. అది చాలా లోతుగా ఉంది. దానిలో చేపలే కాదు, గొప్ప గొప్ప మొసళ్ళు లెక్కలేనన్ని ఉన్నాయి. 4 ద్వారాల దగ్గర అగడత దాటడానికి దృఢమైన వంతెనలున్నాయి. అగత్యం వచ్చినప్పుడు అవి వాల్చడానికి, చిక్కులు వస్తాయంటే ఎత్తివేయడానికి తగిన గొప్ప గొప్ప యంత్రాలున్నాయి. అక్కడ కాపుండే రక్షక భటులకు ఇళ్ళు కూడా అక్కడ చాలా ఉన్నాయి. ఆ ఇళ్లలో రకరకాల యంత్రాలు ఎన్నో ఉన్నాయి.
ఆ లంకాపట్నం త్రికూట పర్వత శిఖరాన ఉంది. ఆ పర్వతం నున్నగా చెక్కేశారు. అంచేత దేవతలు కూడా ఆ లంకలోకి వెళ్ళలేరు. దీనికి సాయం, అది ఒక్క గిరిదుర్గమే కాదు, జలదుర్గము వనదుర్గము కూడాను. అది దక్షిణ సముద్రానికి అవతలి వైపున ఉంది. అక్కడికి నావలు వెళ్ళవు. ఇక్కడి వార్త అక్కడికి తెలియడానికి కూడా సాధనాలు లేవు. అది పర్వత శిఖరాన ఉన్న గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ నిండి స్వర్గపట్నం మించి ఉంది. దురాత్ముడైన రావణుని లంకకు యంత్రాలు అగడ్త అలంకారాలుగా ఉన్నాయి. దాని పూర్వద్వారంలో 10,000 రాక్షసులున్నారు. వాళ్ళందరూ యుద్ధరంగంలో ముమ్మన ఉండి యుద్ధం చేయగలవాళ్ళు. వారందరూ శూలాలు ఖడ్గాలు ప్రయోగించడంలో చాలా నిపుణులు. వాళ్ళని చెనకడం చాలా కష్టం. దక్షిణ ద్వారంలో 100,000 రాక్షసులున్నారు. అక్కడ చతురంగ సైన్యం ఉంది. వాళ్ళు కూడా చాలా అసాధ్యులు. పశ్చిమ ద్వారంలో 10,000 రాక్షసులున్నారు. వారందరూ చర్మఖడ్గదారులై ఉంటారు. వాళ్ళందరూ అస్త్రశస్త్రాలన్నీ బాగా తెలిసిన వాళ్ళు. ఉత్తర ద్వారంలో 100,000,000 రాక్షసులున్నారు. వారందరూ గొప్ప కుటుంబాలకు చెందినవాళ్ళు, మహారథికులు, గొప్ప అశ్వికులును. పట్నం అంతటా 100,000,000,000 రాక్షస యోధులు వ్యాపించున్నారు. వారందరూ అసాధ్యులు. అయితే నేను ఆ వంతెనలన్నీ నాశనం చేశాను, అగట్ట పూడ్ చేశాను, ప్రాకారం పడగొట్టాను, పట్నం అంతా దగ్ధం చేసేసాను. రాక్షస యోధులను కూడా చాలామందిని నాశనం చేశాను. రామ, ఏదో ఒక విధంగా మనం సముద్రం దాటామంటే మాత్రం లంక నేలమట్టం అయిపోతుందన్నమాటే, సందేహం లేదు. అంగదుడు, ద్వివిధుడు, మహేంద్రుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, సేనాధిపతి అయిన నీలుడు ఉంటే చాలు. తక్కిన వానర సైన్యం మనకు అగత్యం లేదు. వీళ్ళు ఆకాశ మార్గాన ఎగిరి వెళ్ళి ఆ గడతతోనూ, ఆ ప్రాకారంతోనూ, ఆ తోరణాలతోనూ, ఆ భవనాలతోనూ, ఆ పర్వత శిఖరంతోనూ ఉన్నదినట్లు లంకాపట్నం తెచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంచగలరు. కనుక వారిని వెంటనే ఆజ్ఞాపించు. క్షణంలో జేత్రయాత్ర బయలుదేరు. 4. వానర సైన్యంతో రాముడు లంక మీదకి బయలుదేరడం. హనుమంతుడు చెప్పిందంతా విని రాముడు ఇలా అన్నాడు, హనుమ, నువ్వు చెప్పిన లంకాపట్నం అంతా నేను నిమిషంలో నాశనం చేసేస్తాను. ఇది నిజం. సుగ్రీవ, మనం ఇప్పుడే బయలుదేరాలి. సూర్యుడిప్పుడు ఆకాశ మధ్యగతుడై ఉన్నాడు. అది అభిజిన్ ముహూర్తం. ఇది చాలా మంచి సమయం. నేను ఇప్పుడు బయలుదేరానంటే సీతనెత్తుకుపోయినా రావణుడు ఎక్కడికి వెళ్ళగలడు? విషం తాగినవాడు చనిపోతూ అమృతం తాగి మళ్ళీ బ్రతికేటట్లు నేను బయలుదేరిన సంగతి వింటే ఆశపడి సీత మళ్ళీ బ్రతుకుతుంది. సుగ్రీవ, ఇవాళ ఉత్తర ఫాల్గుణి నక్షత్రం, రేపు హస్త వస్తుంది. అది నాకు మంచిది కాదు. కనుక సకల సైన్యము తరలించుకుని మనం ఇవాళే బయలుదేరి వెళదాం. ఇవాళ అన్ని శుభ నిమిత్తాలతో వస్తున్నాయి. కనుక మనం రావణుణ్ణి సంహరించి సీతను తీసుకురావడానికి ఏమీ సందేహం లేదు. నా కన్ను పైభాగం అదురుతోంది. ఇది మన కోరిక త్వరలోనే నెరవేరుతుంది అనడానికి బలమైన సూచన. మహాపరాక్రమవంతులైన 100,000,000 వానర వీరులను వెంటబెట్టుకుని మార్గం సరిచేసుకుంటూ నీలుడు ముందు బయలుదేరాలి. నీలుడా, నువ్వు జాగ్రత్తగా విను. మనం వెళ్లే మార్గం ఫలాలు దుంపలు దొరికేదిగా ఉండాలి. చల్లని నీళ్లు, దట్టమైన అడవులు ఉండాలి. మధువు కూడా కావలసినంత దొరికేటట్టుగా ఉండాలి. దుర్మార్గులైన రాక్షసుల దారిలో దుంపలు పళ్ళు నాశనం చేసేస్తారు. జలంలో విషం కలుపుతారు. నువ్వు ఇది జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. పల్లపు ప్రదేశాల్లోనూ అడవుల్లోనూ నీటి దగ్గర శత్రువులు నక్కి ఉంటారు. కనుక వానరులు మధ్య మధ్య ఆకాశానికి ఎగిరి శత్రువుల జాడలు బాగా కనిపెడుతూ ఉండాలి. సామాన్య వీరులను అందరినీ ఇక్కడే ఉంచేయి. మనం వెళ్లే పని చాలా పెద్దది. కనుక మనతో మహాపరాక్రమవంతులే ఉండాలి. మున్ముందు వెళ్లే వీరులు ఉన్నవాళ్లలో మెరికలే ఉండాలి. వాళ్ళు కూడా 100,000 వేలుగాను మహాప్రవాహంలాగా వెళుతూనే ఉండాలి. కానీ పలచపలచగా ఉండకూడదు సుమా. పర్వతం వంటి గజుడు, మహాబలశాలి అయిన గవయుడు, గవాక్షుడు ఆలమంతకు ముందు ఆబోతులు నడిచేటట్టు సేనకంతటికి ముందుండాలి. ఋషభుడు పైకెగరడంలో చాలా పేరుపడ్డాడు. అతను వానర సేన కుడివైపు కాపాడుకుంటూ వెళ్ళాలి. మదగజంలాగా దుర్దర్శుడు, మహాశూరుడు అయిన గంధమానుడు ఎడమవైపు కాపాడుకుంటూ వెళ్ళాలి. దేవేంద్రుడు ఐరావతం ఆరోహించేటట్లు నేను హనుమంతుని భుజాల మీద కూర్చుని సేనంతను ప్రోత్సాహపరుస్తూ మధ్యగా ఉంటాను. యక్షాధీశ్వరుడైన కుబేరుడు సార్వభౌమం అనే మత్యభం ఆరోహించేటట్టు కాలాంతకునితో సమానుడైన లక్ష్మణుడు అంగదుని భుజాల మీద కూర్చుని వస్తాడు. భల్లూకరాజు, మహాబలశాలి, జాంబవంతుని తమ్ముడు జాంబవంతుడు, వేగదర్శి అయిన సుషేణుడు ఈ ముగ్గురు కుక్షిభాగం రక్షించుకుంటూ వెళ్ళాలి. రాముడిలా చెప్పగా మహాసత్వుడైన సుగ్రీవుడు వానర వీరులకు సెలవిచ్చాడు. అప్పుడు వానరులు యుద్ధోత్సాహంతో చెట్లెక్కి గుట్టలెక్కి ఎగిసిపడ్డారు. వెంటనే అందరూ బయలుదేరారు. వారి వెంట 100,000,000గాను 1,000,000గాను 1,00,000,000 వానర యోధులు కదిలి వెళ్ళారు. ఆ వానరులందరూ పరాక్రమవంతులు. ఎగురుతూ దుముకుతూ
పాటలు పాడుకుంటూ సింహనాదాలు చేస్తూ ఉరుకుతూ పరిగెత్తుతూ వాళ్ళు మహోత్సాహంతో బయలుదేరారు. వాళ్ళు దొరికిన పళ్ళన్నీ తిన్నారు, కనపడ్డ పోగుతులన్నీ తుంచేసుకున్నారు, కనపడ్డ మహావృక్షాలన్నీ ఎక్కారు. కొందరు కొందరిని ఎత్తుకున్నారు, కొందరు కొందరిని ఎత్తి కుదేశారు, కొందరు కొందరిని మళ్ళీ పడతోశారు, కొందరు విసుక్కున్నారు. రాముని సమీపంగా ఉన్నవాళ్ళు మనం రావణుని కూలగొట్టాలి, రాక్షసులందరినీ నలిపేయాలి అంటూ ఉరుముతో నడిచారు. అందరికీ ముందుగా ఋషభుడు, నీలుడు, కుముదుడు దారి చూసుకుంటూ బయలుదేరారు. అందరి మధ్యగా రామలక్ష్మణులు, సుగ్రీవుడు ఉన్నారు. వారి చుట్టూ సింహబలుడైన వానరులు పరివేష్టించి ఉన్నారు. శతవలి అనే వానరవీరుడు 10,000 వానరసేనకు అధినాథుడే నడిచాడు. కేసరి, పనసుడు, గజుడు, అర్కుడు 180,000,000 వానరవీరులకు అధినాథులే ఒక పక్క కాపాడుకుంటూ నడిచారు. సుశేనుడు, జామవంతుడు గొప్ప సైన్యంతో సుగ్రీవుని వెంట నడిచారు. నీలుడు అందరికీ అధినాథుడే బయలుదేరాడు. పరాక్రమవంతులైన ధరీముఖుడు, ప్రజంగుడు, రంభుడు, రహసుడు సేన చుట్టూ తిరుగుతూ అందరినీ ప్రోత్సహిస్తూ బయలుదేరారు. ఇలాగ బయలుదేరి వెళ్ళి వెళ్ళి వారు సహ్య పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం మీద సకల వృక్ష జాతులు ఉన్నాయి, రకరకాల పూల తీగలున్నాయి, తామర పూలతో నిండిన సరోవరాలు, చెరువులు కూడా ఉన్నాయి. ఆ సేన మహాసముద్రంలాగా ఉంది. అది చేసే వివిధ ధ్వానాలు సముద్ర ఘోషలా ఉన్నాయి. చూడడానికి అది చాలా భయంకరంగా ఉంది. కానీ భీమకోపుడైన రాముని ఆజ్ఞను అనుసరించి నగరాల మీద, గ్రామాల మీద పడకుండా ముందుకు సాగిపోయింది. రాముని పక్కన నడుస్తున్న వానరయోధులు ఉత్తమ జాతి గుర్రాల్లాగా ఎగురుతూ దుమ్ముకుతూ సాగారు. హనుమంతుని భుజాలకి ఉన్న రాముడు, అంగదుని భుజాలకి ఉన్న లక్ష్మణుడు రాహుకేతువులతో కూడిన చంద్రసూర్యుల్లా ప్రకాశించారు. రాముడు ఇలా లక్ష్మణుడితోనూ, సుగ్రీవుడితోనూ దక్షిణ దిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. సేన ఇలా కదిలిపోతూ ఉండగానే బుద్ధిమంతుడు, ప్రతిభావంతుడు అయిన లక్ష్మణుడు రాముణ్ణి పలకరించి, రావణుణ్ణి సంహరించి సీతను వెంటబెట్టుకుని నువ్వు త్వరలోనే సకల సంపత్తులతోనూ నిండి ఉన్న అయోధ్య చేరతావు అన్న, భూమి మీద ఆకాశాన నీకు దిగ్విజయం కలుగుతుంది అనేందుకు సూచనగా శుభ నిమిత్తాలెన్నో కనపడుతున్నాయి. సేనకంతకు సుఖం కలిగేటట్లుగా పిల్లవాయువు చల్లగా వీస్తోంది. మృగాలు, పక్షులు కమ్మగా ధ్వని చేస్తున్నాయి. దిక్కులని తేటగా ఉన్నాయి. సూర్యుడు నిర్మలంగా తేజరిల్లుతున్నాడు. భృగుపుత్రుడైన శుక్రుడు ప్రసన్నార్చి అయిన నీ వెంట ఉన్నాడు. పరిశుద్ధులైన సప్తమహర్షులు దగదగ మెరుస్తూ ధ్రువునకు ప్రదక్షిణంగా తిరుగుతున్నారు. మన పూర్వీకుడైన రాజర్షి త్రిశంకుడు మన పురోహితుడైన వశిష్ఠ మహర్షితో ప్రకాశిస్తున్నాడు. మన ఇక్ష్వాకు వంశ నక్షత్రమైన విశాఖ చాలా చక్కగా మెరుస్తోంది. రాక్షసుల నక్షత్రమైన మూల ధూమకేతువుతో పీడించబడుతోంది. ఇదంతా రాక్షస వినాశనానికే వచ్చింది. కాలం మూడిన వారి నక్షత్రాలు ఇలాగే దుష్టగ్రహ పీడితాలవుతాయి. దారిలో ఎక్కడ చూసినా నీరు మిక్కిలి నిర్మలంగా తీయగా ఉంది. అడవులన్నీ విరగపూసి చక్కగా పండి ఉన్నాయి. వృక్షాలన్నీ ముమ్మరంగా పూసి ఘుమఘుమలాడిపోతున్నాయి. వ్యూహాలుగా తీరి ఉన్న ఈ వానర సైన్యం తారకాసుర యుద్ధంలో దేవసైన్యంలా ఉంది, కనుక ఇవన్నీ గుర్తించి నువ్వు ఉల్లాసంగా ఉండు అని ఊరడించాడు. ఇలా గోళ్ళు, దంతాలు మాత్రమే ఆయుధాలుగా ఉన్న వానర భల్లూకసేన భూమి అంతా ఆవరించి ముందుకు సాగిపోయింది. వానరుల చేతులు కాళ్ళు తగిలి లేచిన ధూళి ఆకాశం మబ్బులు కమ్మేసినట్టుగా ఆవరించేసింది. నదులు తారసిల్లినప్పుడు వానర వీరులందరూ దిగిపోసాగారు. అంచేత ఆ నదుల ప్రవాహాలు ఆనకట్టలు కట్టినట్టు ఆగిపోతూనే వచ్చాయి. కానీ సేన దాటడం పూర్తి కాగానే ప్రవాహం శరవేగంతో చాలా అమడల దాకా దూసుకుపోయింది. ఆ వానర సేన సరస్సులు తటస్థించినప్పుడు వాటిలో దిగి నడిచిపోయింది. చెట్లతో నిండి ఉన్న పర్వతాలు ఎక్కి వెళ్ళింది. సమప్రదేశాలలో అంతా వ్యాపించి వెళ్ళింది. పళ్లతో నిండిన అడవులు వచ్చినప్పుడు పళ్ళు కోసుకుంటూ చెట్ల కిందిగా నడిచింది. వాయువేగులైన వానరవీరులు విక్రమోజ్వలులై రామకార్యం సాధించడానికి మిక్కిలి ఉల్లాసంగా వెళ్ళారు. వారు ఒకరినొకరు తమ దర్పము, తమ బలపరాక్రమాలు చూపించుకుంటూ యవనోచితాలైన క్రీడలు చేసుకుంటూ వెళ్ళారు. కొందరు అతి వడిగా పరిగెత్తారు, కొందరు ఎగురుతూ దుముకుతూ వెళ్ళారు, కొందరు కిచకిచలాడుతూ వెళ్ళారు, కొందరు తోకలు జాడించారు, కొందరు కాళ్ళెత్తి వేసుకుంటూ వెళ్ళారు, కొందరు దండలు చరిచి వృక్షాలు పీకేశారు, కొండలు పిండి చేశారు, కొందరు పర్వత శిఖరాలెక్కి సింహనాదాలు చేశారు, కొందరు తీగలు తెంపి పోగులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇలాగ రామకార్యార్థం బయలుదేరిన ఆ వానరసేన భూమి అంతా నిండిపోయి రాత్రి పగలు అనకుండా నడిచిపోయింది. సీతాదేవిని ఎప్పుడు చెరవిడిపిస్తామా అన్న ధ్యాసతో క్షణకాలమైనా వారెక్కడా నిలవకుండా వెళ్ళారు. వెళ్ళగా వారికి సహ్య పర్వతము, మలయ పర్వతము తగిలాయి. అక్కడ అడవులు, నదులు, సరోవరాలు చూస్తూ రాముడు చాలా ఉల్లాసంగా వెళ్ళాడు. చెంపక వృక్షాలు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు, కరవీర
వృక్షాలు, ఊగుడు చెట్లు, కానుక చెట్లు, జువ్వి చెట్లు, మర్రి చెట్లు, నేరేడు చెట్లు, ఉసిరి చెట్లు కూల్చుకుంటూ వానరులు వెళ్ళారు. అక్కడ పూల చెట్లు గాలికి కదిలి ఆ వానర సేన మీద పూలవాన కురిశాయి. మకరంద మత్తులో తుమ్మెదలు జింకారాలు చేస్తుండగా మలయ మారుతం మెల్లగా వీచింది. ఆ పర్వతం మీద అనేక ధాతువులున్నాయి. ఆ ధాతువుల పరాగం గాలికి గిరి వానర వీరులను ముంచేసింది. విరగబూసి ఉన్న మొగలి డొంకలు, వావిలి చెట్లు, గురివింద తీగలు, మల్లె పొదలు, కానుగ చెట్లు, ఇప్ప చెట్లు, పొగడ చెట్లు, మామిడి చెట్లు, పాటల వృక్షాలు, కోవిధార వృక్షాలు, మద్ది చెట్లు, చెండ్ర చెట్లు, కొడిసె చెట్లు, బూరుగ చెట్లు, హింతాళాలు, ఊడుగు చెట్లు, ఈ వానరుల ఔద్ధత్యం భరించలేక గజగజలాడిపోయాయి. అక్కడ ఎన్నో సరోవరాలు, చెరువులు ఉన్నాయి. వాటి నిండా కలువ పూలు, తామర పూలు దట్టంగా ఉన్నాయి. వాటిలో చక్రవాకాలు, కారండవాలు, క్రౌంచాలు, హంసలు మొదలైన రకరకాల పక్షులు విహరిస్తున్నాయి. అడవి పందులు, లేళ్ళు, ఏనుగులు, పులులు, సింహాలు నీరు తాగుతున్నాయి. నల్లతాచులు అటూ ఇటూ తిరుగుతున్నాయి. అక్కడి చెట్ల మీద రకరకాల పిట్టలు మనోహరంగా కూస్తున్నాయి. వానర వీరులు ఆ సరోవరంలోనూ చెరువులలోనూ దిగి స్నానం చేశారు, ఈతలాడారు, కమ్మని నీళ్లు తాగారు. ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఆడారు. పర్వతాలెక్కి వారు దుంపలు పళ్ళు తిన్నారు. తేనెపట్లు తీసి తాగారు. వెళ్ళి వెళ్ళి రాముడు మహేంద్ర పర్వత శిఖరం ఎక్కాడు. అక్కడికి తిమింగలాలతోనూ, మొసళ్లతోనూ, ఇంకా అనేక జలజంతువులతోనూ నిండి ఉన్న సముద్రం కనబడింది. వెంటనే అతను పర్వతం దిగి సుగ్రీవునితోనూ, లక్ష్మణునితోనూ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, సుగ్రీవ, ఇదిగో మనం సముద్రం చేరుకున్నాము. ఎంతమేర చూసినా సముద్రమే కానీ అవతలి గట్టు కనబడలేదు. ఈ సముద్రం దాటడం ఎలాగా? ఈ వానర సైన్యం అంతా లంక చేరడం ఎలాగా? వానరరాజా, మన సేన అంతా ఇక్కడ విడిసేటట్లుగా ఆజ్ఞాపించు. ఒక్క సైనికుడైనా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళకూడదు. మన గుట్టు తెలుసుకోవడానికి రాక్షసులు సంచరిస్తూ ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి అన్నాడు. రాముడిలా చెప్పగానే లక్ష్మణుడు, సుగ్రీవుడు సైన్యం అంతా రకరకాల చెట్లతో నిండి ఉన్న ఆ సముద్ర తీరాన విడిసేటట్లుగా చేశారు. తేనె రంగుతో ఆ వానర సేన అంతా రెండో సముద్రంలా ఉంది. ఆ సైనికులందరూ అవతలి గట్టుకు వెళ్ళాలి అనుకుంటూ విశ్రమించారు. కానీ వారి రణగుణధ్వని ఆ సముద్రుని ఘోషగా మించిపోయింది. సుగ్రీవ పాలితమైన ఆ సేన వానరులందరూ ఒక్క చోటగాను, గోలాంగూల వీరులందరూ ఒకచోటగాను, భల్లూక వీరులందరూ ఒకచోటగాను మూడు భాగాలుగా విడిది చేసింది. ఆ సముద్రం అవతలి గట్టు కనపడలేదు. అది రాక్షసులకు బలీయమైన కోటగా ఉంది. భయంకరాలైన మొసళ్లతోనూ, తిమింగలతోనూ నిండి ఉంది. అప్పటికి సాయం సంధ్య సమయం కావడం వల్ల కిరటాలతో నృత్యం చేస్తున్నట్లు, నురుగులతో నవ్వుతున్నట్లు ఉంది. చంద్రోదయం కావడం వల్ల అది మరీ విరిగిపడుతుంది. దాంతో ప్రతి తరంగ భంగంలోనూ చంద్రబింబం ప్రతిబింబిస్తూ చాలా సొగసుగా ఉంది. ఆ సముద్రం నిండా జలజంతువులే కాక అనేక పర్వతాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క కిరటం విరిగిపడుతుంటే దాంతోపాటు రకరకాల జలజంతువులు కూడా ఎగిసిపడుతున్నాయి. వెన్నెల ప్రసరించడం వల్ల పైకి ఎగిరిపడుతున్న జలబిందువులన్నీ అగ్నికణాలాగా మెరుస్తున్నాయి. అటు ఆకాశాన మిలమిల్లాడుతూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఇటు సముద్రంలోనూ నాగాలున్నాయి, అటు ఆకాశాన నాగాలున్నాయి. సముద్రంలోనూ ఆకాశాన కూడా రాక్షసులు ఉన్నారు. సముద్రము, ఆకాశము కూడా గంభీరంగానే ఉన్నాయి. అంచేత సముద్రుడు ఆకాశంలాగాను, ఆకాశం సముద్రంలాగాను ఉన్నారు. సముద్రంలో జలం ఉంది, ఆకాశాన ఉంది. సముద్రంలో రత్నాలున్నాయి, ఆకాశాన రత్నాలున్నాయి. ఆకాశాన మేఘమాలికలుండగా సముద్రంలో తరంగమాలికలున్నాయి. సముద్రంలో కెరటాలు ఒకదాని మీద ఒకటి పడడం వల్ల యుద్ధరంగంలో భేరీలు మోగుతున్నట్టుగా ఉంది. ఇదంతా చూసి వానర వీరులు ఆశ్చర్యచకితులైపోయారు. 5. రాముడు సీతను తలుచుకుని దుఃఖించడం. నీలుడు సముద్రం ఉత్తరపు గట్టున కట్టుదిట్టాలని చేసి వానర సేనను విడియించాడు. మహేంద్రుడు, ద్విజుడు తరచు చుట్టూ తిరుగుతూ సైనికులను అదుపాజ్ఞలో ఉంచారు. అప్పుడు రాముడు తన పక్కనే ఉన్న లక్ష్మణుడితో ఇలా ప్రారంభించాడు. తమ్ముడు, దినాలు గడిచిన కొద్దీ తగ్గిపోవడం శోకానికి సహజం. కానీ సీత కనపడకుండా ఉండడం వల్ల ఈ శోకం నాకు దినదినమూ ఎక్కువవుతోంది. సీత దూరాన ఉన్నందున కాదు నేను దుఃఖించడం. రావణుడు ఆమెను ఎత్తుకుపోయినందుకు నేను దుఃఖించడం లేదు. కానీ కాలం ఇలా గడిచిపోతోంది, అందువల్ల నేను దుఃఖిస్తున్నాను. ఓ వాయువా, నువ్వు సీత ఉండిన చోటికి వెళ్ళి అక్కడ విహరించు. ఆమెను తాకి వచ్చి నన్ను ఇక్కడ తాకు. దీనివల్ల నేను ఆమెను తాకినట్టే సంతోషిస్తాను. అదే ఆకాశాన వెలుగుతున్న చంద్రుడు ఆమెను చూసి నన్ను కూడా చూస్తున్నాడు. అంచేత నేను కూడా ఆమెను చూసినట్లే సంతోషిస్తున్నాను. తనను రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు నా సీత హా నాథ అంటూ నన్నే తలుచుకుంది. నా హృదయంలో అంకితమైపోయిన ఆ మాట జీర్ణించిన విషంలాగా నన్ను కీలుకీలునా దహించేస్తోంది. సీతావియోగమే కట్టెలుగాను, ఆమె కోసం నేను అనుభవిస్తున్న విచారమే మంటలుగాను
రాత్రి పగలు కూడా నన్ను దహించేస్తుంది. లక్ష్మణ, నిన్ను విడిచి వెళ్ళి నేను సముద్రంలో మునిగి అక్కడే పడుకుంటాను. అలా చేస్తే అగ్ని నన్నంతగా బాధించదు. నేను సీత ఒక్క భూమి మీదనే సేనిస్తున్నాము. ఈ ఒక్క గొప్ప కారణం వలనే నేను జీవించి ఉండగలిగాను. సీత బతికే ఉందని విన్నాను కదా, నేను బతికి ఉండడానికి ఇదొక కారణమే. నేను శత్రువులను ఎప్పుడు జయించి లక్ష్మి వంటి సీతను ఎప్పుడు చూస్తానో. నా సీత నేను బతికే ఉండగా అనాథలాగా రాక్షసుల మధ్య యమయాతను అనుభవిస్తోంది. జనక మహారాజు కూతురు, దశరథ మహారాజు కోడలు అయిన నా సీత రాక్షసాంగనుల మధ్యపడి ఎలా ఉందో. శరత్కాలంలో మేఘాలను తప్పించుకుని వచ్చే చంద్రరేఖలాగా సీత రాక్షసులను కడతపెట్టి నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది? సహజంగానే సీత సన్నని మనిషి. దేశకాల వైపరీత్యం వల్ల శోకం తటస్థించి తిండి లేక ఇంకా ఎంత సన్నంగా అయిపోయిందో. రావణాసుడి వక్షస్థలం నా నిశిత బాణాలతో బద్దలు చేసి నా సీతను నేను ఎప్పుడు తెచ్చుకుంటానో. దేవకన్యలను మించిన నా సీత నన్నెప్పుడు కౌగిలించుకుని ఆనంద బాష్పాలు విడుస్తుందో. మాసిపోయిన బట్ట విడిచిపారేసేటట్టు సీతను గురించిన ఈ శోకం నేనెప్పుడు విడిచిపెడతాను? రాముడిలా శోకిస్తుండగా సాయంకాలమైంది. లక్ష్మణుడు అనేక విధాల ఓదార్చగా రాముడు కమలపత్రాక్షి అయిన సీతను తలుచుకుంటూనే సాయం సంధ్యావందనం చేసుకున్నాడు. 6. రావణుడు ఇప్పుడేం చేయడం అని మంత్రులను అడగడం. అక్కడ రావణుడు మహేంద్రునితో సమానమైన హనుమంతుడు లంకలో చేసిన ఘోరకృత్యం అంతా చూసి సిగ్గుతో మొహం వంచుకుని మంత్రులను ఇలా అడిగాడు. మన లంకాపట్నం ఎలాంటి వాళ్ళు కూడా ప్రవేశించడానికి వీలులేనంత కట్టుదిట్టాలతో ఉంది. అయినా వానరుడైన హనుమంతుడు నిరాటంకంగా ప్రవేశించాడు. సీతను చూశాడు, పట్నమంతా ధ్వంసం చేశాడు. వాడు చైత్య ప్రసాదం కూలగొట్టాడు. మహావీరులైన రాక్షసులను సంహరించాడు. లంక అంతా గగ్గోలు పెట్టేశాడు. ఇప్పుడేమిటి చేయడం? ఇక ముందు మనం ఇలా ప్రవర్తిస్తే ఏమవుతుంది? మనుషులు విజయం మంత్రమూలం అని చెప్తారు. కనుక రాముని విషయమే మనం అవలంబించవలసిన మనీషులు విజయం మంత్రమూలం అని చెప్తారు. కనుక రాముని విషయమే మనం అవలంబించవలసిన మార్గం ఆలోచించండి. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు అని పురుషులు 3 రకాలు. ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు సర్వసమర్థులైన మంత్రులతో ఆలోచించి, తనకు కష్టం కలిగితే దుఃఖించే హితులతోనూ, తనకు ఉన్నతి కలిగితే ఆనందించే బంధువులతోనూ కూడా ఆలోచించి, భారం అంతా దైవం మీద వేసి తన శక్తి వంచన లేకుండా కష్టపడి పని చేసేవాడు ఉత్తముడు. తానొక్కడే ఆలోచించి ఒక్కడే దైవాన్ని నమ్మి ఒక్కడే పనిచేసేవాడు మధ్యముడు. మంచి చెడ్డలు ఆలోచించకుండా దైవంతో ఏముంది అని స్వతంత్రించి తోచినటల్లా చేసేవాడు అధముడు. పురుషులలో ఉత్తములు మధ్యములు అధములు ఎలా ఉన్నారో ఆలోచనలో కూడా అలాగే ఉత్తమాలు, మధ్యమాలు, అధమాలు ఉన్నాయి. మంత్రులందరూ ఐకమత్యంగా ఉండి శాస్త్రరీత్యా చర్చించి నిర్ణయించే ఆలోచన ఉత్తమం. మంత్రులందరూ ఎవడికి వాడే అయి వాదానికి దిగి కొసకి మాత్రం ఒక దారికి వచ్చి నిర్ణయించిన ఆలోచన మధ్యమం. మంత్రులందరూ ఎవరి వాదం వారు విడిచిపెట్టక, మత్సర బుద్ధితో ఎదుటి వాళ్ళు చెప్పేది గుర్తించక, శఠించి ఎవరికి వారుగా తలొకటి నిర్ణయిస్తారో అది అధమాలోచన. కనుక బుద్ధిమంతుడైన మీరందరూ కలిసి చర్చ చేసి ఏకగ్రీవంగా మనం ఇప్పుడేం చేయాలో నిర్ణయించండి. వానర సేనలను వెంటబెట్టుకుని రాముడు మనల్ని జయించడానికి దండెత్తి వస్తున్నాడు. సముద్రం ఎండగట్టో, మరో విధంగా సాధించో, సోదరునితో కూడా చాలా కసిగా వస్తున్నాడు. ఇది జరిగే పక్షంలో లంకకు అపాయం కలగకుండాను, రాక్షస జాతికి వినాశనం రాకుండాను ఉండేటట్టు ఆలోచన చెప్పండి. 7. రాక్షస ప్రముఖులు రావణుని ప్రతాపం పొగడడం. అక్కడ ఉండిన రాక్షస ప్రముఖులందరూ సహజంగా తెలివి తక్కువ వాళ్ళు. దీనికి సాయం వాళ్ళకి శత్రువుల బలాబలాలు తెలియవు. అంచేత రావణుని పొగడ్డం మొదలుపెట్టారు. రాజేంద్ర, మన సేనలన్నీ పరిఘలు, శక్తులు, శూలాలు, పట్టిశాలు మొదలైన రకరకాల ఆయుధాలతో చాలా సమర్థమై ఉంది కదా, నీకు ఈ కంగారెందుకు? నువ్వు పాతాళంలో ఉన్న భోగవతి నగరం మీద దండెత్తి వెళ్ళి నాగులను జయించి వచ్చావు. కైలాస శిఖరాన నివసిస్తూ మహేంద్రుడికి పరమమిత్రుడైన యక్షరాజు కుబేరుని కూడా నువ్వు నిర్జించావు. నువ్వు యక్షులను చాలామందిని శోభ పెట్టావు, ఎంతోమందిని అంగవికలం చేసావు, మరెంతోమందిని సంహరించేశావు. ఇలా చేసి నువ్వు కైలాస శిఖరాన ఉండిన కుబేరుని పుష్పొక్క విమానం పట్టుకొచ్చావు. దానవేంద్రుడైన మయుడు నీకు జడిసి నీతో స్నేహంగా ఉండమే శ్రేయస్కరం అని గుర్తించి తన కూతురిని నీకిచ్చి పెళ్లి చేశాడు. నీ చెల్లెలైన కుంభీనసికి భర్త అయిన మధుడు మహావీరుడు దురాసదుడు. అతని జయించి నువ్వు లోపు చేసుకున్నావు. పాతాళంలో
పాతాళలోకానికి వెళ్ళి నువ్వు నాగులందరినీ జయించడమే కాదు, వారిలో ప్రముఖులైన తక్షకుణ్ణి, శంఖుణ్ణి, జటిని లోపు చేసుకున్నావు. కాలకేయులు మరణం లేనివారు, మహాపరాక్రమవంతులు, శూరులు, బ్రహ్మ వల్ల గొప్ప వరాలెన్నో పొందినవారు. వాళ్ళు కూడా ఒక సంవత్సరం నీతో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి చివరికి నీకు లొంగిపోయారు. వాళ్ల వల్ల నువ్వు ఎన్నో మాయలు తెలుసుకున్నావు. శూరులు, బలవంతులు అయిన వరుణపుత్రులు చతురంగ బల సమేతులై ఉండి నీకు లొంగిపోయారు. మృత్యుదండమే భయంకరమైన మొసలిగాను, శాల్మలి వృక్షాలనే ఆయుధాలుగా, ఆయుధాలే వృక్షాలుగాను, యమపాశమే తరంగాలుగాను, యమకింకరులే పాములుగాను ఉండిన యముని సైన్యం అనే సముద్రంలో ప్రవేశించి నువ్వు మృత్యువును జయించి విజయం కూడా ఆర్జించి ఉన్నావు. కొద్దిపాటి యుద్ధానికి నిన్ను చూసి లోకాలని గజగజలాడిపోయి అరణ్యంలో గొప్ప గొప్ప వృక్షాలెన్నో ఉండేటట్టు భూమండలంలో మహేంద్రునితో సమానమైన క్షత్రియ వీరులు ఎందరో ఉన్నారు. వారందరూ నీకు లొంగిపోయారు. వారిలో రాముడు ఎవరికీ సాటిరాడు. వాళ్ళనందరినీ జయించేసిన నీకు రాముడంటే ఏ పాటి? మహారాజా, నువ్వు నిశ్చింతగా కూర్చో. నీకు శ్రమే కాదు, ఆందోళన కూడా అక్కర్లేదు. ఇంద్రజిత్తు ఒక్కడే వానరులను నాశం చేసేస్తాడు. ఇంద్రజిత్తు మహేశ్వరమనే గొప్ప యజ్ఞం చేసి పరమ దుర్లభాలైన వరాలు ఎన్నో సంపాదించి ఉన్నాడు. దేవసేన సామాన్యమైనది కాదు కదా, అదొక మహాసముద్రం అనుకుంటే అందులో శక్తి తోమరాది ఆయుధాలే చేపలు, పేగులే నాచు, ఏనుగులే తాబేళ్ళు, గుర్రాలే కప్పలు, రుద్రాదిత్యులే మొసళ్ళు, వసువాయువులే మహాసర్ప సర్పాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు ప్రవాహం, కాల్బంటులే ఇసుక తిప్పలు. అలాంటి దేవసేనను కలిచివేసి ఇంద్రజిత్తు దేవేంద్రుని పట్టి బంధించి లంకకు తీసుకొచ్చాడు. అప్పుడు బ్రహ్మ చెప్పగా నువ్వు మహేంద్రుని విడిచిపెట్టావు, కనుక ఆ ఇంద్రజిత్తుని పంపు. వానర సైన్యం అంతా నాశనం చేసి నిమిషంలో రాముణ్ణి జయించేస్తాడు. రాజేంద్ర, క్షుద్రుడైన హనుమంతుడు చేసిన దానికి ప్రాకృతునిలాగా ఎందుకు బెంగపెట్టుకుంటావు? నువ్వు రాముణ్ణి వధించేస్తావు, కంగారు పడకు. 8. రాక్షస సేనాపతులు తమ ప్రతాపాలు చెప్పుకోవడం. అప్పుడు మహాశూరుడు సేనాధిపతి అయిన నలిని ప్రహస్తుడు లేచి చేతులు కట్టుకుని, మహాప్రభు, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, నాగులు యుద్ధరంగంలో నిన్నెదిరించి నిలవలేరు, ఇక వానరులు ఎలా నిలుస్తారు? అయితే మనమందరం మనల్ని ఎవ్వరూ ఎదిరించలేరని నిశ్చయించుకుని నమ్మి అశ్రద్ధగా ఉన్నాం. అంచేత హనుమంతుని చేతిలో మనం మోసపోయాం. అంతేకాని నేను బతికుండగా నా ఎదుటపడి ఆ హనుమంతుడు బ్రతికి వెళ్ళలేడు, కనుక నాకు సెలవు దయచేయి. సముద్ర పర్యంతమైన ఈ భూమండలంలో, అరణ్యాలలోనూ, పర్వతాల మీద కూడా కోతి పురుగైనా లేకుండా చేసి వస్తాను. వానరుల బారి పడకుండా లంకానగరానికి నేను రక్షణలు ఏర్పాటు చేస్తాను, కనుక నువ్వు చేసిన అపరాధం వల్ల కించిత్తు దుఃఖం కలగదు అని చెప్పాడు. దీనిమీద దుర్ముఖుడనే రాక్షస ప్రముఖుడు క్రోధపరవశుడై, మహాప్రభు, మనకిలాంటి అవమానం చేసిన హనుమంతుడిని క్షమించడానికి వీల్లేదు. వానరమాతృడు వచ్చి చేసిన ఈ పని నిజంగా మన పట్టణానికి, మన ప్రభు అంతఃపురానికి, మన ప్రభువుకి కూడా తీరని అవమానం, సందేహం లేదు. ఆ కోతి ముక్కలు సముద్రంలో దాగినా, ఆకాశాన నక్కినా, పాతాళంలో ప్రవేశించినా నేను ఇదే వెళ్ళి నాశనం చేసేస్తాను అన్నాడు. అప్పుడు మహాబలుడైన వజ్రదంష్టుడు మండిపడుతూ మాంసంతోనూ రక్తంతోనూ నిండి ఉన్న పరిగా గిరగిర తిప్పి అటు లక్ష్మణునితోనూ సుగ్రీవునితోనూ కలిసి దుర్దర్శుడైన రాముడుండగా, పిరికిబందైన హనుమంతునితో మీకేం పని? నేనిదే వెళ్ళి వానరసేనని పరిగతో పచ్చడి చేసి సుగ్రీవుణ్ణి, లక్ష్మణుణ్ణి, చివరికి రాముణ్ణి కూడా నేను ఒక్కడిని చంపేసి వస్తాను. ప్రభు, నేను ఇంకొకటి కూడా చెబుతాను విను. ఉపాయ కౌశలం గలవాడే శత్రువులను జయించగలుగుతాడు. కనుక నేను చెప్పేది ఏమిటంటే, మన రాక్షసులలో శూరులు, భీమదర్శినులు, క్రూరకర్మలు అయిన వారు తమ కామరూప ప్రభావంతో మనుష్య రూపం ధరించి వేల కొద్దీ రాముని దగ్గరికి వెళ్ళి, నీ సోదరుడు భరతుడు మమ్మల్ని పంపాడు, ఆ భరతుడు గొప్ప సేనతో వస్తున్నాడు అని చెప్పాలి. దాంతో రాముడు మోసపోతాడు. అప్పుడు మేము కూడా వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేస్తాం. అలా చేస్తే రామలక్ష్మణులు నశిస్తారు అని చెప్పాడు. ఇదంతా విని కుంభకరుని కొడుకైన నికుంభుడు మిక్కిలి క్రుద్ధుడై, మీరందరూ మహారాజు సన్నిధానంలో సుఖంగా ఉండండి, నేనొక్కడినే రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, వానరసేనంతటినీ నాశనం చేసేసి వస్తాను అన్నాడు. దాని మీద వజ్రహనువు అనే రాక్షసుడు పర్వతంలాగా లేచి నోరూరగా నాలుక చప్పరించుకుంటూ, మీరందరూ నిర్భయంగా ఉండి వినోదాలతో కాలం గడుపుతూ ఉండండి, మద్యపానం చేసి ఆనందిస్తూ ఉండండి, నేనొక్కడినే వెళ్ళి వాళ్ళనందరినీ తినేసి వస్తాను, సుగ్రీవుణ్ణి నేనొక్కడినే సంహరించేస్తాను, లక్ష్మణుని కూల్చేస్తాను, అంగదుని పాతేస్తాను, హనుమంతుని చీరేస్తాను, రణశూరుడైన రాముణ్ణి నిలబెట్టి కొట్టేసి వస్తాను అంటూ పరవళ్ళు తొక్కాడు. తొమ్మిది, విభీషణుడు సీతనిచ్చేయమని హితవు చెప్పడం. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన నికుంభుడు, మహాబలశాలి అయిన సూర్యశత్రువు, నిద్రలో ఉన్న
వాళ్ళని చంపడంలోనూ యజ్ఞాలు పాడు చేయడంలోనూ సమర్థుడైన మహాపార్షుడు అగ్నికేతువు, దుర్దర్శుడైన రశ్మికేతువు, మహాతేజశాలి మహాబలశాలి రావణుడి కొడుకు అయిన ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రధ్వంసుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు, దుర్ముఖుడు, పరిఘలు, పట్టిసాలు, ప్రాసాలు, శక్తులు, తోమరాలు, ధనుసులు, ఖడ్గాలు, గతలు పుచ్చుకొని ఉవ్వెత్తుగా లేచి మండిపడుతూ, ఇదే నేను ఇప్పుడే రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి సంహరించేస్తాను, లంకాపట్నం పాడు చేసిన హనుమంతుడిని చీల్చేస్తాను అంటూ రావణుడికి విన్నవించుకున్నారు. అది చూసి విభీషణుడు వారినందరినీ మెల్లగా వారించి కూర్చోబెట్టి రావణంతో చేతులు జోడించుకుని ఇలా చెప్పాడు. నాయనా, సామంతోనూ దానంతోనూ భేదంతోనూ సాధ్యం కాని పనులే దండం అవలంబించి సాధించుకోవాలని పెద్దలు చెప్తారు. ప్రమత్తులై ఉండిన వారి మీద, దైవ వంచితుల మీద, శత్రువులను ఎదిరించి ఉన్న వాళ్ళ మీద మాత్రమే దండోపాయం అవలంబించాలి. అప్పుడైనా ఆ ఉపాయం బాగా ఆలోచించి యథావిధిగా ప్రయోగించాలి. రాక్షస వీరులారా, రాముడిప్పుడు అలాంటి స్థితిలో లేడే. అతను చాలా బలవంతుడై విజిగీషును అయి ఉన్నాడే. రోషం విడిచి కార్యకార్యాలు, సాధ్యాసాధ్యాలు బాగా తెలుసుకోగలిగి ఉన్నాడే. అతనితో కయ్యం పెట్టుకోవాలని ఎందుకు చూస్తారు? నద నదీపతి ఘోరము అయిన సంద్రం దాటి వచ్చి హనుమంతుడు ఇంత పని చేశాడు. మీరు ఇది ఆలోచించారా? శత్రుబలం చాలా ఎక్కువగా ఉంది. వాళ్లలో ప్రతివాడు చాలా అసాధ్యుడు కనుక మీరు తొందరపడకూడదు. ఇంతేకాదు, రాముడు జనస్థానంలో తనకు అపకారం చేశాడని రావణుడు అతని భార్యను ఎత్తుకు వచ్చాడు. కరుడు చాలా తొందరపడ్డాడు, మీది మీదికి వచ్చాడు. అంచేతనే రాముడు అతన్ని సంహరించాడు. ఆత్మరక్షణ చేసుకోవడానికి ప్రతివాడికి అధికారం ఉంది. పరస్త్రీలను చెరబట్టడం అపకీర్తికరం. అది ఆయువు కుంగదీస్తుంది, చాలా ఘోరమైనది, పాపాలకు పుట్టిల్లు. అందువల్ల సీత వల్ల మనకు చాలా ఆపత్తు సంభవిస్తుంది. కనుక ఆమెను ఇచ్చేయడం చాలా అగత్యం. వస్తువు ఎంత మంచిదైనా కలహకారణమైతే విడిచిపెట్టేయాలి. రాముడు మహాపరాక్రమశాలి, ధర్మ ప్రవర్తకుడు. అతనితో వైరం పెట్టుకోవడం మనకు మంచిది కాదు. కనుక సీతను ఇచ్చేయండి. రాముడు వచ్చి తన బాణాలతో రథగజాశ్వ సంకులము, బహురత్న సమాకులము అయిన లంకను నాశనం చేయకముందే సీతనిచ్చేయండి. సహించ శక్యం కాని వానరసేన ముందుకు వచ్చి లంక ముట్టడించక ముందే సీతనిచ్చేయండి. మనమే స్వయంగా సీతనిచ్చేయకపోతే లంక బుగ్గైపోతుంది, రాక్షసులు మసైపోతారు. మహారాజా, నువ్వు నాకు ఆత్మబంధువుడివి, పెద్దవాడివి, నిన్ను వేడుకుంటున్నాను. నా మాట విను, నేను చెప్పేది మనకు చాలా శ్రేయస్కరం, కనుక సీతనిచ్చేయి. రాముడు శరత్కాల సూర్యకిరణ సమాలైన బాణాలతో నిన్ను కొట్టకముందే సీతనిచ్చేయి. కోపం వద్దు, అది సుఖము ధర్మము నాశనం చేస్తుంది. ధర్మం అవలంబించు, అది కీర్తి సంతోషము కలిగిస్తుంది. నువ్వు అనుగ్రహిస్తే మనమందరం బతికిపోతాం, కనుక సీతనిచ్చేయి. విభీషణుడు ఇలా చెప్పగా అంతా విని రావణుడు వారినందరినీ విడిచి ఇంట్లోకి చక్కా పోయాడు. 10. విభీషణుడు రావణుడికి మళ్లీ హితోపదేశం చేయడం. మర్నాడు తెల్లవారగానే విభీషణుడు ధర్మాధర్మాలు నిశ్చయం చేసుకుని మళ్లీ హితోపదేశం చేయడానికి రావణుని ఇంటికి బయలుదేరాడు. అది పర్వత శిఖరంలాగా చాలా ఎత్తుగానూ, పర్వత శిఖరాల గుంపుగానూ ఉంది. అప్పటికప్పుడే మహామాత్యులు, పౌరప్రముఖులు అక్కడ చేరి ఉన్నారు. అక్కడ గాలి అంతా మత్తేబాల నిశ్వాసాలతో మిళితం అయి ఉంది. తూర్యధ్వనులు చెలరేగుతున్నాయి. ఎందరో యువతులు నిండి ఉన్నారు. అది గంధర్వనగరంలాగా, స్వర్గపట్నంలాగా ఉంది. అక్కడ ఉండిన రత్నాలకు అంతులేదు. సూర్యుడు ఆకాశాన ప్రవేశించేటట్టు విభీషణుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. రావణుణ్ణి విజయం కోరుతూ వేదవేత్తలైన రాక్షసులు పుణ్యావచనాలు చేస్తున్నారు. కొందరు వేదవేత్తలు మధుపర్కాలు పట్టుకుని ఉన్నారు. వెళ్ళి వెళ్ళి విభీషణుడు రాక్షస ప్రముఖులు చేసే గౌరవాలు అందుకుంటూ సింహాసనస్థుడై ఉండిన రావణుని సన్నిధి చేరుకుని సంప్రదాయం అనుసరించి జయం అంటూ ఒక ఆసనం అధిష్ఠించాడు. తర్వాత అతను అక్కడ మంత్రులు మాత్రమే ఉండేటట్లు ఏర్పాటు చేసుకుని దేశకాల పాత్రలు బాగా ఎరిగినవాడు కనుక మెల్లగా ఇలా ప్రారంభించాడు. రాక్షస రాజేంద్ర, సీత వచ్చింది మొదలు ఈ లంకాపట్నంలో దుర్నిమిత్తాలు అనేకాలు కనపడుతున్నాయి. సమంత్రకంగా హోమాలు చేస్తూ ఉండినా అగ్నిస్ఫులింగాలతో ధూమ కలుషంగా ఉంటోంది, కానీ చక్కగా ప్రజ్వలించడం లేదు. పొయ్యిలలోనూ, అగ్నిహోత్ర గృహాలలోనూ, వేదాధ్యయన స్థలాల్లోనూ సరీసృపాలు సంచరిస్తున్నాయి. హవిసులలో చీమలు పాకుతున్నాయి. ఆవుల పొదుగులలో పాలు ఎండిపోతున్నాయి. మత్తేబాలు మదహీనాలైపోతున్నాయి. గుర్రాలు దీనంగా సకిలిస్తున్నాయి. గడ్డి ముట్టుకోవడం మానేశాయి. గాడిదలు, లొట్టుపిట్టలు, కంచరగాడిదలు ఏడుస్తున్నాయి. ఎన్ని విధాల చికిత్స చేసినా అవి స్వాస్థ్యం పొందకుండా ఉన్నాయి. కాకులంతటా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. విమానాల మీద కూడా గుంపులు చేరుతున్నాయి. పట్నం మీద అంతటా గద్దలు బారుతీరి ఎగురుతున్నాయి.
ఉభయ సంధ్యల్లోనూ నక్కలు అమంగళంగా ఊళపెడుతున్నాయి. కుక్కలు మొదలైన జంతువులు పురద్వారాలలో చేరి ఉరుముతున్నట్టు అరుస్తున్నాయి. అందుకు తగ్గట్టు లంకా దహనాదులు జరిగి ఉండినాయి. దీనికి నాకొక ప్రాయశ్చిత్తం తోస్తోంది. అది రాముడికి సీతని ఇచ్చేయడమే. నీకు ఇది నచ్చుతుందేమో చూడు. నేనిది తెలివితక్కువ వలనో ప్రాణభీతి వలనో చెప్తున్నాను అనుకుంటే అనుకో, కానీ నన్ను తప్పు పట్టవద్దు. ఈ దుర్నిమిత్తాలు పౌరులకందరికీ తెలుసు, అంతఃపురంలో కూడా తెలుసు, మంత్రులకు తెలుసు. కాని వారు నీకు జడిసి చెప్పడం లేదు. నేను కూడా చెప్పకుండా ఉండడం మంచిది కాదు. అంచేత నేను చూసింది వినది చెప్తున్నాను. ఇక నువ్వు బాగా ఆలోచించు, ధర్మ మార్గాన ప్రవర్తించు. దీనిమీద రావణుడు చాలా కోపించి, నాకెవని వల్ల భయం లేదు, నా స్వాధీనంలో ఉన్న సీతను రాముడు ఎన్నటికీ పొందలేడు. దేవతలతోనూ దేవేంద్రునితోనూ కలిసి వచ్చినా రాముడు యుద్ధంలో తన తమ్మునితో నా ఎదుట నిలవలేడు అని చెప్పి, ఇహ నువ్వు వెళ్ళిపో అని విభీషణ్ణి పంపేశాడు. 11. రావణుడు కొలువు తీరడం. ఇటు సీతను గురించి విరహం, అటు ఇష్టబంధువుల అనాదర భావం, వీటికి తోడు పాపకర్మ. వీటితో రావణుడు చింతాకులుడైపోయాడు. తర్వాత అతను యుద్ధం తప్పదని తెలుసుకుని మంత్రులతో ఆలోచించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే అతను రథం ఎక్కి బయలుదేరాడు. రాక్షస వీరులు అనేకులు సకలాయుధాలు ధరించి రావణుని ముందు బయలుదేరారు. నానా వికృత వేషాలు, నానా భూషణాలు గల మరికొందరు రాక్షస వీరులు వెనక పక్కలా వెళ్లారు. అతిరథులైన రాక్షస వీరులు కొందరు రథాలెక్కి, కొందరు ఏనుగులెక్కి, కొందరు గుర్రాలెక్కి వెంట బయలుదేరారు. మరికొందరు గదలు, పరిగలు, శక్తి తోమరాదులు అయిన ఆయుధాలు ధరించి వెళ్లారు. కొలువు తీరడానికి ఇలా బయలుదేరగా తూర్యధ్వనులు, శంఖధ్వానాలు దిక్కులు పిక్కటిల్లాయి. చక్రనేమి ధ్వనులు దిక్కులు పిక్కటిల్ల రథం దిక్కులు పిక్కటిల్లగా రథం రాజమార్గంలో ప్రవేశించింది. పరిచారకులు రావణునికి పట్టిన శ్వేతఛత్రం పూర్ణచంద్రబింబంలా ప్రకాశించింది. శుద్ధ స్ఫటికాలలాగా మిక్కిలి తెల్లనైన వింజామరలు రావణుడికి ఉభయపార్శ్వాల వెలుగొందుతున్నాయి. రథం రాజమార్గం చేరగానే అక్కడ ఉండిన రాక్షసులందరూ శిరస్సులు వంచి రావణుడికి నమస్కారాలు చేశారు. రాక్షసుల జయం చేస్తూ ఉండగా రావణుడు కొలువుకూటం ప్రవేశించాడు. ఆ కొలువుకూటం విశ్వకర్మ నిర్మించాడు. దాని స్తంభాలు వెండితోనూ బంగారంతోనూ చేశారు. కింద స్ఫటిక శిలలు తాపడం చేశారు. 600 పిశాచ వీరులు దానికి కాపున్నారు. అక్కడ ఉండిన సింహాసనం వైడూర్యమణితో చేశారు. దానిమీద మెత్తని దిండ్లు అమర్చారు. రావణుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే లఘుపరాక్రములైన దూతలను చూసి, మనకిప్పుడు ఒక గొప్ప పని వచ్చింది, మీ సామర్థ్యం ఇప్పుడు తెలుస్తుంది. వెంటనే మీరు వెళ్ళి రాక్షస వీరులను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి ఇళ్లలోనూ తోటల్లోనూ విహార సేనాది సౌఖ్యాలు అనుభవిస్తున్న ఆ రాక్షస వీరులను ప్రభు సెలవైంది అని పిలిచారు. వారిలో కొందరు రథాలెక్కి బయలుదేరారు, కొందరు కాలినడకనే వెళ్లారు. అప్పుడు లంకాపట్నం రథాలతోనూ, గుర్రాలతోనూ, ఏనుగులతోనూ, పదాతులతోనూ నిండిపోయి రకరకాల పక్షులతో నిండిన ఆకాశంలా ఉంది. వారందరూ సింహాలు పర్వత గుహలలో ప్రవేశించేటట్టు సభాభవనంలో ప్రవేశించారు. వారందరూ రావణుడి పాదాలు అంటి మొక్కగా రావణుడు కూడా వారిని యథోచితంగా గౌరవించాడు. తర్వాత వారు కొందరు పీఠాల మీద కూర్చున్నారు, కొందరు తివాసీల మీద కూర్చున్నారు, కొందరు నేల మీదే కూర్చున్నారు. వారిలో ఆలోచనలు చేసే మంత్రులున్నారు, రాజకార్యాలు నిర్వర్తించే అమాత్యులున్నారు, ఒక్కొక్క విషయంలో గొప్ప గొప్ప పండితులైన వారున్నారు, సమస్తమూ తెలిసిన వారున్నారు. ఒక్కొక్కరే ఎందరో ఎందరో ఉన్నారు. బంగారపు రంగుతో మెరుస్తున్న ఆ రాజసభలో వారందరూ రత్నాలలా ఉన్నారు. విభీషణుడు తర్వాత వచ్చాడు. హేమ విచిత్రితమైన గొప్ప రథం ఎక్కి వచ్చాడు. అతను తన పేరు చెబుతూ రావణునికి పాదాభివందనం చేశాడు. శుక్రుడు, ప్రహస్తుడు కూడా వచ్చి యథోచితాసనాల మీద కూర్చున్నారు. రత్నాభరణాలు ధరించి విలువగల బట్టలు కట్టుకున్న ఆ రాక్షస ప్రముఖులు గంధాలు పూసుకుని పూలమాలలు ధరించి ఉండడం వల్ల ఆ సభ అంతా సువాసనలు గుబాళిస్తున్నాయి. వారందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారిలో ఒక్కడు అబద్ధమాడేవాడు లేడు. అందరూ కార్యోన్ముఖులై ప్రభు మొహం చూస్తూ కూర్చున్నారు. ఆ సభలో రావణుడు సుధర్మలో దేవేంద్రుడు ఉన్నట్టుగా ఉన్నాడు. 12. కుంభకర్ణుడు రావణుడికి ధైర్యం చెప్పడం. అప్పుడు రావణుడు సేనాపతి అయిన ప్రహస్తుడిని పిలిచి, నీ చేతిలో సర్వసమర్థులైన చతురంగ బల యోధులు అనేకులున్నారు. వారిలో సమర్థులైన వారిని అందరినీ కూర్చి రక్షణ ఏర్పాట్లు జాగ్రత్తగా నడిపించు అని చెప్పాడు. దానిమీద ప్రహస్తుడు, రాక్షస యోధులను రాజ్యాంతఃపురంలోనూ, దుర్గంలోనూ, నగరంలో ముఖ్య స్థలంలో కాపుండేటట్టు ఆజ్ఞాపించి, ప్రభు, నీ ఆజ్ఞ నిర్వర్తించాను, ఇక నువ్వు ఏమి తలుచుకున్నావో అది త్వరగా జరిపించు అని విన్నవించుకున్నాడు. అందుకు రావణుడు మిక్కిని ఆనందించి, రాక్షస ప్రముఖులారా, ధర్మకామార్థ విషయాలలో
సందేహాలు వచ్చినప్పుడు ఇష్టానిష్టాలు, సుఖదుఖాలు, లాభాలాభాలు, మంచి చెడ్డలు మీరు బాగా ఆలోచించి ఇదమిద్దం అని నిర్ణయించగలరు. మీరు బాగా ఆలోచించి చేసిన పనులలో ఒక్కటి కూడా ఎప్పుడు వ్యర్థం కాలేదు, భగ్నము కాలేదు. ఇంద్రుడు సూర్యచంద్రాది గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల, దేవతల వల్ల విజయశ్రీ పొందేటట్టు నేను మీ వల్ల విజయం పొందుతాను. ఇంతవరకు జరిగిందంతా నేను మీకు తెలియజెప్పే ఉన్నాను. కానీ 6 మాసాల క్రితమే నిద్రపోయి ఉండడం వల్ల ఒక్క కుంభకర్ణుడికి మాత్రమే చెప్పలేదు. సరే, అతను మేలుకుని ఇప్పుడు రానే వచ్చాడు. తమ్ముడు కుంభకర్ణ, జనకుని కూతురు, రాముని పట్టమహిషి అయిన సీతను నేను రాక్షసుల విలాసభూమి అయిన దండకారణి నుంచి తీసుకొచ్చాను. 3 లోకాల్లోనూ సీత వంటి సుందరాంగి లేదు. కానీ ఆమె నాతో భోగాలు అనుభవించడానికి అంగీకరించడలేదు. సీత తను మధ్య పృథుష్ట్రోణి, చంద్రవదన, బంగారు బొమ్మ. ఆమె మయుడు నిర్మించిన మాయలా ఉంటుంది. ఆమె పాదాలు సమంగా ఎర్రగా, నున్నగా, మృదువుగా ఉన్నాయి. ఆ కాళ్ళగోళ్ళు చాలా ఎర్రగా, చక్కగా ఉన్నాయి. అలాంటి ఆమె పాదాలు చూసిన కొద్దీ నాకు ఆమె పైన తాపం హెచ్చిపోతుంది. ఆమె అగ్నిజ్వాలలాగా, సూర్య తేజస్సులాగా ఉంది. ఆమె మొహం ఉన్నతంగా ఉంది. చక్కని కళ్ళతో మరీ రమణీయంగా ఉంది ఆవిడ మొహం. ఆ మొహం చూసి నేను మదన బాధ అనుభవిస్తున్నాను. క్రోధం రాని, సంతోషం రాని, నాకు ఈ తాపం తప్పడం లేదు. శోకం కలగని, సంతాపం రాని. మదనుడు నన్ను విడిచిపెట్టడం లేదు. ఆమె తన భర్త అయిన రాముడు వస్తాడు అన్న ఆశతో నన్ను 1 సంవత్సరం గడువడిగింది. నేను సరే అని ఒప్పుకున్నాను. దాంతో నేను దూర ప్రయాణం చేసి అలసిపోయిన గుర్రంలాగా శాంతుండైపోయాను. రకరకాల భయంకర జలజంతువులతో నిండి అక్షోభ్యంగా ఉన్న సముద్రం వానరులు ఎలా దాటుతారు? ఆ రాజపుత్రులు, రామలక్ష్మణులు మాత్రం ఎలా దాటుతారు? కానీ ఒక్క వానరుడు వచ్చి ఇంత యుద్ధం చేసిపోయాడే, కార్యగతులు ఏం తెలుస్తాయి? మీ బుద్ధికి ఏమిదో వస్తుంది. మనుషుని వల్ల నాకేమీ భయం లేదు. అయినా తరచి చూడండి, వెనక దేవాసుర యుద్ధం తటస్థించినప్పుడు మీ వల్లనే నాకు విజయం దొరికింది. అప్పటి మీరు ఇప్పటికీ అలాగే ఉన్నారు. అక్కడ రామలక్ష్మణులు సీత ఉండిన చోటు తెలుసుకుని సుగ్రీవునితోనూ, గొప్ప వానరసేనతోనూ వచ్చి సముద్రం ఉత్తరపు గట్టు విడిసి ఉన్నారు. సీతనివ్వడానికి వీల్లేదు. రామలక్ష్మణులను సంహరించాలి. ఇది ఇప్పుడు మనం నెరవేర్చవలసింది. దీనికి మీరు అపాయం లేని ఉపాయం ఆలోచించండి. వానరులను వెంటబెట్టుకుని సముద్రం దాటి ఇక్కడికి ఎవ్వడూ రాలేడు, విజయం నాకే తప్పదు అని చెప్పాడు. రావణుని ఈ మాటలు విని కుంభకర్ణుడు చాలా కోపించి ఇలా అన్నాడు. అన్నా, మొదటే మాతో ఆలోచించి నువ్వు సీతను తీసుకుని వచ్చి ఉండవలసింది. ఇప్పుడు ఈ ఆలోచన గతజల సేతుబంధనం వంటిది. ముందే బాగా ఆలోచించి పనిచేసిన రాజు నీలాగా తర్వాత పరితాపం పాలు కాడు. మంచి పనులైనా ఉపాయంగా చేయాలి, లేకపోతే అపాత్రునికి అన్నం పెట్టినట్టు అవుతుంది. ఎవడు ముందు చేయవలసిన పనులు వెనక చేయవలసిన పనులు ముందు చేస్తాడో వాడికి నీతి ఎంతమాత్రమూ తెలియదన్నమాట. చెప్పలుడై బాగా ఆలోచించకుండా పనిచేసేవాడు ఎంత బలవంతుడైనా వాని పొరపాట్లు కనిపెట్టి శత్రువులు పరాభవిస్తారు. క్రౌంచ పర్వతం చాలా ఎత్తైనదే, అది పక్షులకు మార్గనిరోధకమే. కానీ దానికి కుమారస్వామి చేసిన రంధ్రం ఉంది, పిట్టలు ఆ మార్గాన వెళ్ళిపోతాయి కదా. ఏమీ ఆలోచించకుండా నువ్వు అసాధ్య కార్యం చేశావు. నయం, విషం కలిసిన అన్నంలాగా మాకు తెలియకుండా రాముడు నిన్ను చంపలేదు. అయితే మించిపోయింది లేదు, నువ్వు చేసింది చేయకనే చేశావు. నీ శత్రువును సంహరించి నేను నీ కార్యం సమీకరణ చేస్తాను. సందేహపడకు, నేను నీ శత్రువులను అందరినీ చంపేస్తాను. ఇంద్రుడు వచ్చినా, సూర్యుడు వచ్చినా, అగ్ని వచ్చినా, వాయుదేవుడు వచ్చినా, కుబేరుడు, వరుణుడు కూడా వచ్చినా నేను వారిని చంపేస్తాను. తీక్ష్ణ దంష్ట్రలతో పర్వతంలా ఉన్న నేను పరిగపుచ్చుకుని బయలుదేరానంటే దేవేంద్రుడైనా పారిపోతాడు. రాముడు నా మీద 1 బాణం వేసి 2వ బాణం తొడిగేటంతలో నేను వాని రక్తం పీల్చేస్తాను. నేను రాముడిని చంపి నీకు జయం సంపాదించి ఇస్తాను. రామలక్ష్మణులను చంపి నేను వానరులను అందరినీ నమిలేస్తాను. కనుక నువ్వు యథేచ్ఛగా క్రీడాపరతంత్రుడవై ఉండి స్వేచ్ఛగా మద్యపానం చేయి. నీ ఇష్టం వచ్చిన పని చెయ్యి. నేను రాముడిని చంపేగానే సీత నీకు వశపడిపోతుంది. 13. రావణుడు తనకు బ్రహ్మ పెట్టిన శాపం సంగతి చెప్పడం. ఇది విని రావణుడు చాలా క్రోధపరవశుడైపోయాడు. అది గుర్తించి మహాబలశాలైన మహాపార్షుడు చేతులు జోడించుకుని, రాక్షస రాజేంద్ర, క్రూరమృగాలతోనూ మహాసర్పాలతోనూ నిండి ఉన్న అరణ్యంలో ప్రవేశించి చేతికందిన తేనె తాగనివాడు ఒట్టి మూర్ఖుడు. నువ్వే ఈశ్వరుడవు, నీకక ఈశ్వరుడెవడు? శత్రువులను నాశనం చేసి నువ్వు సీతతో యథేచ్ఛగా సుఖించు. సీతను కోడిలాగా నువ్వు బలాత్కరించు. తర్వాత ఏమి జరుగుతుందో చూసుకుందాం. ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని దండెత్తి వచ్చినా నేను ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు ఎదిరించి నిగ్రహించగలం.
సామము దానము భేదము ఇవి చేతగాని వాళ్ళు అవలంబించే ఉపాయాలు. సర్వసమర్థుడవు నువ్వు. దండోపాయం అవలంబించే సకల వాంఛితాలు తీర్చుకో. దండోపాయం అవలంబించే సకల వాంఛితాలు తీర్చుకో. ఇక్కడ ఉండిన మేమందరము మా శస్త్రాస్త్ర కౌశలంతో నీ శత్రువులను అణిచివేయగలం అని సవినయంగా చెప్పాడు. అది విని రావణుడు శాంతుడై మహాపార్షుణ్ణి ఆదరించి, వీరాధివీర, నాకు సంబంధించిన ఒక రహస్యం ఉంది, బాగా విను. పుంజిక స్థల అని ఒక అప్సరస, ఆమె నన్ను చూసి భయపడి ఆకాశ మార్గాన బ్రహ్మలోకానికి వెళుతూ అగ్నిజ్వాలలాగా మెరుస్తూ నా కళ్ళబడింది. నేను ఆమెని బలాత్కరించి విడిచిపెట్టాను. దాంతో ఆమె నలిగిపోయిన తామర పువ్వులాగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. మహాత్ముడైన బ్రహ్మకు నేను చేసింది తెలిసింది. వెంటనే అతను చాలా కోపించి నన్ను గురించి, ఇది మొదలు ఏ స్త్రీనైనా బలాత్కారంగా అనుభవిస్తే నీ తల 1000 ముక్కలైపోతుంది అని కఠినంగా శపించాడు. ఈ కారణం వలనే నేను సీతను బలాత్కరించకుండా ఉన్నాను. సముద్ర వేగం వంటి నా వేగము, వాయుగతి వంటి నా గమనము రాముడు ఎరగడు. అంచేత నా మీదికి వస్తున్నాడు. ఆ రాముడు గుహలో నిద్రిస్తున్న సింహాన్ని లేపుతున్నట్టు, క్రుద్ధమైన మృత్యువును మేలుకొలుపుతున్నట్లు నన్ను ఎదిరిస్తున్నాడు. రాముడు మత్తుడై నా బాణాల శక్తి గుర్తించలేకుండా ఉన్నాడు. అంచేతనే నా మీదకి వస్తున్నాడు. కొరకంచులతో ఏనుగుడ్లాగా నా బాణాలతో రాముడిని కాల్చిపారేస్తాను. సూర్యుడు ఉదయించి నక్షత్రాలను జయించేటట్టు నా అపార రాక్షస బలంతో రాముని వానర బలం నాశనం చేసేస్తాను. 1000 కళ్ళున్న ఇంద్రుడు, వరుణుడు కూడా నన్ను ఎదిరించి నిలవలేకపోయారు. కుబేరుని జయించి నేను అతని ఈ లంకాపట్నం ఆక్రమించుకున్నాను. అలాంటి నా ఎదుట రాముడెంతటి వాడు అన్నాడు. 14. విభీషణుడు మళ్లీ హితోపదేశం చేయడం. రావణుడి మాటలు, కుంభకర్ణుడి సింహగర్జనలు విని విభీషణుడు మళ్లీ హితోపదేశం ప్రారంభించాడు. రాక్షస రాజేంద్ర, నువ్వు సీతనెందుకు కోరుతున్నావు? ఆమె ముఖమే ఒక పడగ, ఆమె చింతే విషం, ఆమె మందహాసమే కరుకు కొరలు, ఆమె చేతివేళ్లు 5 తలలు. అలాగ సీత ఒక గొప్ప సర్పం, కానీ మానవాంగన కాదు. కోరలు గోళ్ళు ఆయుధాలుగా పర్వత శిఖరాల వంటి ఆ వానరవీరులు లంకకు రాకముందే సీతను రాముడికిచ్చేయి. రాముని బాణాలు వాయువేగాలు, వజ్రాయుధానికి సాటి అయిన విను. అవి రాక్షసుల శిరస్సులు ఎగరగొట్టకముందే సీతను రాముడికిచ్చేయి. ప్రహస్త, రాముని బాణాలు పిడుగుల వంటివి. ప్రణాంతకాలు, అవి ఇంకా నీ శరీరం చీల్చేయలేదు. అంచేతనే నువ్వు ఇలాగ గర్వోక్తులాడుతున్నావు. యుద్ధరంగంలో రాముని ఎదుట కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, రావణుడు, మహాపార్షుడు, మహోదరుడు, నికుంభుడు, కుంభుడు, అతికాయుడు కూడా నిలవలేరు. నిన్ను సూర్యుడు రక్షించని, దేవతలు నిన్ను కాపాడని, నువ్వు మహేంద్రుని ఒడిలో కూచో, కాదంటే మృత్యు ఒళ్ళోనే కూచో, ఆకాశానికి ఎగురు, పాతాళంలో దూరు, ఏమైనా రాముడు నిన్ను విడిచిపెట్టాడు. దీని మీద ప్రహస్తుడు అందుకుని, దేవతల వలన, దానవుల వల్ల కూడా మాకు భయం లేదు. యక్షుల వల్ల, గంధర్వుల వల్ల, నాగుల వల్ల, పక్షుల వల్ల కూడా మాకు భయం లేదు. ఇలాంటి స్థితిలో ఒక రాజు కొడుకు రాముడి వల్ల మాకేం భయం అన్నాడు. అందుకు విభీషణుడు మళ్ళీ ఇలా అన్నాడు. ప్రహస్త, ధర్మదూరుడు స్వర్గానికి వెళ్ళలేడు. అలాగే రాజేంద్రుడు, మహోదరుడు, కుంభకర్ణుడు, నువ్వు కూడా రాముని ఎడల చేస్తానన్నది ఒకటి చేయలేరు. పడవలేని వాడు సముద్రం దాటలేడు. అలాగే నేను, నువ్వు, రాక్షసులందరూ కూడా రాముడిని వధించలేము. ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన రాముడు ధర్మప్రధానుడు, మహారథుడు. అతని ఎదుట నిలిస్తే దేవతలు కూడా మూఢులైపోతారు. కంకపత్రాలు కట్టిన రాముని తీక్ష్ణ బాణాలు నీ శరీరం ఇంకా భేదించలేదు. అంచేత నువ్వు ఇలాగా దంభాలు పలుకుతున్నావు. రావణుడు కానీ, అతి బలశాలి అయిన త్రిశీర్షుడు కానీ, కుంభకర్ణుడు కానీ, అతని కొడుకైన నికుంభుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, ఇంద్రతుల్యుడైన రాముణ్ణి ఎదిరించి యుద్ధంలో ఆగలేరు. మీరే కాదు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, అద్రిధీరుడైన అకంపనుడు కూడా రాముణ్ణి ఎదిరించి యుద్ధంలో ఆగలేరు. సహజంగా వ్యసనాలకు అలవాటు పడ్డ ఈ రాక్షసరాజు మిత్రుల రూపంలో శత్రువులై ఉన్న మీ మాటలకు ఉబ్బిపోయి మంచి చెడు గుర్తించలేక రాక్షసులకందరికీ వినాశం తెచ్చిపెడుతున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. శ్రీరామునితో విరోధం అనే మహాసర్పం రావణుణ్ణి చుట్టుకుంది. దానికి ఎన్నో పడగలున్నాయి, 1000 తలలున్నాయి. చాలా భయంకరమైనది, అతి బలవంతమైనది. దాని బారి తప్పించి రావణుణ్ణి మీరు రక్షించండి. రాజు దుర్మార్గుడైతే పరిపూర్ణ కాములైన స్నేహితులందరూ కలిసి జుట్టుపట్టి ఈడిచైనా మంచి దారికి తేవాలి. మన రాజు సర్వనాశనం కలిగించే లక్ష్మణుడు అనే సముద్రంలో రాముడనే బడబాగ్నివాత పడ్డాడు. మీరంతా ఇప్పుడే చేయూత ఇచ్చి అతన్ని ఉద్ధరించాలి. నేను చెప్పే మాటలు లంకాపురానికి, రాక్షసులకు, రాజుకి, స్నేహితులకు శ్రేయస్కరమైనవి. ఇప్పుడైనా సీతను రామునికి ఇచ్చేద్దాం. 10. మంత్రి అయిన వాడు శత్రువుల సామర్థ్యము, తన ప్రభుశక్తి తెలుసుకోవాలి. శత్రువు అంతరము
తన రాజు అంతరము గుర్తించాలి. శత్రువు వృద్ధిక్షయాలు, తన రాజు వృద్ధిక్షయాలు పరిశీలించాలి. తన ప్రభువు శ్రేయస్సు కోరాలి. ఏ మాటైనా అప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. ఇవాల్టి వీడియోలో రామాయణంలో మనకి ఇంకొక కోణం కూడా కనబడుతుంది. అదేంటంటే రాముల వారు సహజ సిద్ధంగానే ఆయన మేధాసంపత్తి కానీ, ఆయన బలపరక్రమాలు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ దానికి మచ్చలేదు, తిరుగులేదు. అందుకని ఆయన ఏంటంటే శత్రువుల బలము అంచనా వేస్తున్నాడు, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఎక్కడ బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి, సముద్రం ఎలా దాటాలి అని ఆయన అక్కడ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ రావణాసురుడికి సలహాలు చెప్పే వాళ్ళందరూ కూడా రావణుణ్ణి ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారు, కానీ నిజాలు ఎవరూ చెప్పట్లేదు. అదే విభీషణుడు మాత్రం అతను ధర్మ మార్గంలో నడిచేవాడు కాబట్టి ఇది మంచిది, ఇది చెడు అని చెప్తున్నాడు. అట్లాగే మంత్రులకు కూడా ఆయన సలహాలు ఇస్తున్నాడు. మంత్రులు ఎప్పుడు కూడా రాజు క్షేమం కోరాలి, రాజుని ప్రమాదంలో నెట్టే సలహాలు చెప్పకూడదు అని. ఇదంతా కూడా రాజనీతిలో ఒక భాగం. ఎలా ఉంటుంది, ఒక మంత్రుల సలహాలు తీసుకుంటున్నాడు కానీ రావణుడు సమయం మించిపోయాక మంత్రులతో చర్చిస్తున్నాడు. ఇప్పుడు రామలక్ష్మణులు యుద్ధానికి వస్తారు వానర సైన్యంతో అంటే రావణుడు మెంటలీ డౌన్ అయిపోతున్నాడు. అందుకే ఏ పనైనా చేసే ముందు ఆలోచించాలి. ఒక తప్పు చేసిన వాడు మాత్రమే భయపడతాడు. ఒక తప్పు చేసిన వాడికే నలుగురు సలహాలు ఇస్తూ ఉంటారు, ఇది తప్పు, నువ్వు చేసింది అని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ కుంభకర్ణుడు కూడా ఫస్ట్ రావణాసురుడి మీద కోపం వచ్చింది, ముందు మమ్మల్ని అడిగి చేసావా అని. విభీషణుడు అలాగే చెప్తున్నాడు, తమ్ముళ్ళ చేత చెప్పించుకుంటున్నాడు ఇక్కడ ధర్మం ఏంటి అనేది రావణాసురుడు. అది కాబట్టి ఇవన్నీ మనం చూద్దాము, నేర్చుకుందాము. రామాయణం మాత్రం దుఃఖంలో ఉన్న వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఇందాక ఒక డైలాగ్ కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, సుగ్రీవుడు చెప్పడం, దుఃఖానికి మించింది ఏది లేదు. దుఃఖం వల్ల ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా డౌన్ అయిపోతాడు మెంటలీ. అదే చెప్తున్నాడు ఆయన, దుఃఖం మనిషిని కుంగదీస్తుంది అని చెప్తున్నాడు. దుఃఖమే పెద్ద శత్రువు. అందుకని నేను ఆ దుఃఖం నుంచే కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ రేపు పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రామాయణం చదువుతుంటే మనకి ఎన్నో ఎన్నో కొటేషన్స్, మంచి మాటలు, మంచి సలహాలు కూడా తెలుస్తాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాలు చదివితే తప్పకుండా ఉత్సాహం వస్తుంది, మనం ఆ సమస్యను కూడా మనం దాటగలుగుతాము. ఓకేనా, ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, అలా మెసేజ్ బదులు లైక్స్ కొట్టండి అని. ఎందుకంటే నచ్చకపోయినా అందరూ తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి అని నేను చెప్పలేను. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు షేర్ చేస్తే మంచిది, అది నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చదువుతారు. ఓకేనా, ఇది ఉపయోగపడితే చాలు నాకు, నా పర్పస్ సాల్వ్ అయినట్టే. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.